ప్రభా నేస క్రిష్ణనామలో మీ అందరికీ మరొకసారి మా యూట్యూబ్ ఛానల్ ద్వారా వందనాలు తెలియజేస్తున్నామండి సత్యదేవుని స్వరము అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వారిని అందరికీ కృతజ్ఞతలు ఇంకెవరైనా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని అప్డేట్స్ కొరకు మీరు ఎదురు చూడాలని ప్రభు పేరుట మీకు తెలియజేస్తున్నాము ఈరోజు మరో ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని గురించి మీతో మాట్లాడాలని నేను ఆశపడుతున్నాను ఏమిటి ఆ ప్రాముఖ్యమైన అంశం అంటే గత నెల అంటే ఆగస్టు పంతొమ్మిది ఇరవై తొమ్మిదో తారీఖున ఓపీర్ మినిస్ట్రీ వారితో సాతాను పుట్టు పూర్వతరాల గురించినటువంటి చర్చ జరిగింది దానిలో అనేక విషయాలు చర్చించడం జరిగింది లోకంలో ఉన్న అపార్థాలేంటి బైబిల్ ఉన్న యదార్థాలు ఏంటి అనేది చెప్పం జరిగింది అయితే దాని మీద ఓపిరి మినిస్ట్రీ వారు ఓఫీర్ గారు కూడా కొన్ని వ్యాఖ్యలు చేయటం జరిగింది ఓఫీర్ గారు కూడా ఈ చర్చి మీద రియాక్ట్ అయ్యి మార్క్బాబు అనే ఒక వ్యక్తితో ప్రశ్నోత్తరాల సమయంలో దీని మీద చర్చించడం జరిగింది వారు చెప్తున్నది ఏదో సత్యమని దాన్ని అంగీకరించలేక ఏదో చెప్తున్నారని ఓఫీర్ గారు భ్రమించి ఆ భ్రమలో కొన్ని విషయాలు ఆ మార్క్ బాబుతో మాట్లాడినట్టుగా నేను ఒక వీడియో చూశాను అలాగే నిన్న అనగా ఇరవై ఆరో తారీఖున సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై రెండున దాని మీద మళ్ళొక చర్చిన వాళ్ళు సమీక్ష చర్చిన వాళ్ళు నిర్వహించారు విజయ అనే ఒక సిస్టర్ ద్వారా దాంట్లో నలుగురు మిత్రులు పాల్గొన్నారు వారు రఘుయేల్ గారు ఈశ్వర్ డానియల్ గారు ప్రసాద్ గారు జేమ్స్ గారు ఈ నలుగురు కూడా పాల్గొనడం జరిగింది వారు దాని మీద సమీక్ష చర్చలో కొన్ని విషయాలు వాళ్ళు మాట్లాడారు ఆ సమీక్ష మొత్తం కూడా నేను పాల్గొని వినటం జరిగింది లైవ్లో దానికి సమాధానంగా నేను ఈ వీడియో చేయటం జరుగుతుంది కాబట్టి ఈ విషయాన్ని అందరూ గ్రహిస్తారని ప్రభుపేట మీకు తెలియజేస్తున్నాను ఎందుకు ఈ విషయాన్ని స్పందించానంటే పౌలు ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడున్న పరిస్థితులు చూసి పరితాపం పట్టలేకపోయాను అంటాడు అలాగే పామరత్వమే అన్నట్టుగా మాట్లాడుతున్నటువంటి నేటి సమాజంలో వాస్తవాలు పెరిగిన వ్యక్తులు మౌనంగా ఉండడం మంచిది కాదని నేను స్పందించడం జరుగుతుంది ఒక అబద్ధమే నిజమన్నట్టుగా ఒక అసత్యమే సత్యం అన్నట్టుగా ఒక ఊహనే వాస్తవం అన్నట్టుగా ఓఫీర్ గారు మరియు వారి బృందం నమ్ముతూ ప్రచారం చేస్తూ చాలా విరివిగా ఈ దిశగా పావులు కదుపుతున్నారు ఇలాంటి పరిస్థితుల్లో వారు మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా అనేక మంది అబద్ధ బోధకులు అబద్ధాలు ప్రచారం చేయటంలో బాగా ముందున్నారు సత్యం గడప దాటేలోపు అబద్ధము లోకమంతా చుట్టేసుకొస్తుందనే సంధాన ఈ అబద్ధాన్ని వీరు బాగా ప్రచారం చేస్తూ ఉన్నారు కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఈ విషయాన్ని చర్చించాలని నేను ఆలోచన చేయటం జరిగింది దీనిలో ముఖ్యంగా వీళ్ళు మాట్లాడింది ఎస్యా గ్రంథం పద్నాలుగు అధ్యాయం పన్నెండు నుంచి ఏసీఎల్ గ్రంథము ఇరవై అధ్యాయం నుంచి దానియల్ గ్రంథం పదాధ్యాయం నుంచి ఎస్యా గ్రంథం ఇరవై ఏడు అధ్యాయం నుంచి యోధాపత్రిక ఆరో వచ్చి నుంచి కొన్ని చర్చించడం జరిగింది వీటిలో ముఖ్యంగా వీళ్ళు మాట్లాడిన వ్యక్తులు రఘుయేల్ గారు ఈశ్వర్ డానియల్ గారు ప్రసాద్ గారు అలాగే జేమ్స్ గారు హోస్ట్ చేసినటువంటి విజయ సిస్టర్ గారు వీళ్ళు ఎక్కువగా అపార్థం చేసుకున్న విషయాలు అంటే ఆగస్టు ఇరవై తొమ్మిదో తారీఖు జరిగినటువంటి దాన్ని అక్కడ మాట్లాడిన విషయాలను అపార్థం చేసుకున్నట్టుగా నాకు అర్థమైంది అంటే వాళ్ళు వినటం కూడా సరిగ్గా వినలేదని కనీసం చర్చకు వచ్చే ముందు ఒకసారి ఆ వీడియో చూస్తే బాగుండేదని అనిపించింది చూడకుండానే మాట్లాడిన విషయాలు మాట్లాడినట్టుగా వాళ్ళు భ్రమించి దాని మీద వాళ్ళు స్పందించడం అనేది జరిగింది కాబట్టి ఏమిటి ఆ విషయాలని మనం ఆలోచన చేస్తే రఘుయల్ గారు గ్రంథం మాట్లాడుతూ పడిపోయిన దేవదోత సాతానంటే అని అన్నారు వాస్తవానికి ఈ చర్చిలో ముఖ్యంగా వాళ్ళు నమ్మేది ప్రపంచవ్యాప్తంగా అబద్ధికులు నమ్మేది ఏంటంటే పడిపోయిన దేవదోతే సాతానని దేవుడి మీద తిరుగుబాటు చేశాడని ఒకప్పుడు పరలోకంలో దేవుడి మీద తిరుగుబాటు జరిగిందని తిరుగుబాటు చేసిన దేవదూతం దేవుడు పడద్రోశాడని పడద్రోయబడిన దేవదూతే సాతానని నమ్ముతున్నారు ఇది బైబిల్లో ఏమాత్రం కూడా సమాచారం లేనటువంటి విషయం పండితుల్ని మనం గౌరవించాలి పండితులు మనం అభినందించాలి సన్మానించాలి కానీ దేవుని వాక్యం దగ్గరికి వచ్చేసరికి ఎంత పండితుడు మాట్లాడినా అవి అలాగున్నవా లేవని లేఖనాలకి సరిపోతున్నాయా లేదనేది ఆలోచన చేయాలి పౌలు మాట్లాడుతున్నప్పుడు అపోసుల కార్యం పదిహేడు పదకొండులో శీల మాట్లాడినవి అలాగ ఉన్నవా లేవని బెర్యాలో ఉన్నటువంటి ప్రజలు పరిశీలించారు నేరుగా పరిశుద్ధాత్మ వారిలో పనిచేస్తున్న దినాలవి అప్పుడే అంతటి మహానుభావుల్నే పరిశీలించారంటే అలాగున్నవా లేవని నేడు సామాన్యమైన వ్యక్తుల్ని పరిశీలించకుండానే బ్లైండ్గా ఫాలో అవుతున్నారు అలాగే ఓఫిర్ గారు కూడా బ్లైండ్ ఫాలోవర్స్ ఉన్నారు చాలా కాబట్టి ఈ బ్లైండ్ ఫాలోవర్స్కి దేవుడిచ్చే సూచన ఏంటంటే ఎవరు చెప్పినా వినండి ఇబ్బంది ఏమీ లేదు కానీ అవి లేఖనాలకు సరిపోతున్నాయా లేదనేది చెక్ చేసుకోవాలి విశాఖ పద్నాలుగు అధ్యాయంలో బబులోని రాజుని కూర్చొని క్లియర్గా ఉన్నప్పటికీ అబద్ధికులు చెప్పినటువంటి ఊహలకి పెద్దపీట వేస్తున్నారు అలాగే ఎస్కెల్ గారు నిరేంద్ర అధ్యాయులు తూరు రాజుని కూర్చొన్నప్పటికీ అబద్దికులు చెప్పినటువంటి ఊహలకి పెద్దపీట వేస్తున్నారు అలాగే పత్రికలో దోతలు పాపం చేశారని అంటే పాపం చేసిన దోతే తాతనని ఒక అబద్ధికుడు చెప్పిన జాన్ మిల్టన్ చెప్పిన బుర్రకథకి డక్కీలు కొడుతున్నారు ఇది చాలా విచారకరమైంది మకరము అనగానే మానవరాజు కాదు సాతాను అని అంటారు మానవరాజులు కూడా గ్రంథంలో ఒక జంతువులతోనూ క్రూరమైనటువంటి వ్యక్తులతోనూ మృగాలతోనూ పోల్చటం జరిగింది ఈ బైబిల్ని అర్థం చేసుకుంటూ విఫలమైన వారు అలాగా మాట్లాడటం జరుగుతుంది పైగా వారే అర్థం చేసుకున్నట్లు ఇంకెవరో అపార్థం చేసుకున్నట్లుగా ఫీల్ అవటం అనేది కూడా జరుగుతుంది కాబట్టి ఈ విషయాలను మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే వాళ్ళు అపార్థం చేసుకున్న విషయాల్లో ఒకటి సాతాన్ అనేవాడు లేడు అని సాతాన్ అనేవాడు గురించి బైబిల్ చెప్పట్లేదని నేను మాట్లాడినట్టుగా వాళ్ళు అపార్థం చేసుకున్నారు వాస్తవం ఏంటంటే సాతాన్ అనేవాడు లేడు అనేది చర్చ కాదు సాతాను పుట్టుకుని గురించి బైబిల్ మాట్లాడుతుందా లేదనేది చర్చ కనీసం చర్చ ఏమిటో కూడా తెలియకుండానే దాని మీద మళ్ళీ ఒక రివ్యూ ఆర్గ్యుమెంట్ చేయటానికి దిగారు నడిపి నడిపించిన సోదరి చాలా ఫ్రటే ఫ్రస్టేషన్లో ఉన్నట్టుగా నాకు అనిపించింది ఎందుకంటే ఆవిడికి ఫ్రస్ట్రేషన్ తప్ప పరిశీలన లేనట్టుగా నాకు కనిపించింది ఎవరో చెప్పిన విషయాలను భుజాన వేసుకుంటుంది తప్ప తనకు తానుగా పరిశీలించే పరిస్థితులు లేదు ఆవిడే మాట్లాడుతూ దా యాకోబుని యాకో భార్యని యాకో పిల్లల్ని సూర్యచంద్రులు నక్షత్రాలు నక్షత్రాలుగాను పోల్చాడు అంటూ తర్వాత నక్షత్రాలు నక్షత్రాలుగానే చూడాలి కానీ వ్యక్తులకు ఆపాదించకూడదని నేను అన్నట్టు ఆవిడే మాట్లాడుతుంది ఓ పక్కనేమో అలా పోల్చారని ఆయన అయితే పోల్చవచ్చు కానీ మనం పోల్చకూడదా అని మాట్లాడుతూ మరలా ఆవిడే మాట్లాడుతూ నక్షత్రాన్ని నక్షత్రాన్నిగానే చూడాలని పురుషోత్తంగా అంటున్నారు ఏ వ్యక్తికి అనువయించకూడదు అంటున్నారు అన్నాడు వాస్తవానికి నేను యాకోబుని యాకో భార్యని సూర్యశంధులు గాను ఆయన పిల్లల్ని నక్షత్రాలు గాను ఆ రోజు డిబేట్లో మాట్లాడటం జరిగింది మరి ఆవిడ సరిగ్గా ఎందో లేదా ఫ్రస్టేషన్లో ఉండి మెంటల్గా డిస్టర్బ్ అయిందో నాకు తెలియదు కానీ మొత్తానికి ఆవిడ నేను సెల్ఫ్ కాంట్రడిక్షన్ చేసుకుంటున్నానని చెప్తూ ఆవిడే తనకు తాను సెల్ఫ్ కాన్స కాంట్రడిక్షన్లోకి వెళ్ళిపోయారు ఒక రకం చెప్పాలంటే కోమాలో ఉందని చెప్పాలి ఆవిడ ఓఫీర్ అనే కోమాలో ఉందని కూడా చెప్పాలి ఇంకా చెప్పాలంటే ఓఫీర్ అనే ఒక వ్యక్తి ఆవిడని ఆవరించాడు బైబిల్ దేవుడు పక్కకి వెళ్ళిపోయినాయి కాబట్టి ఆ ముస్కులో ఆవిడ ఉండి ప్రస్టేషన్లో మాట్లాడుతున్నట్టుగా నాకు అనిపించింది ఇంకా వాళ్ళు కూడా మాట్లాడుతూ సాతాన్ అనేవాళ్ళు లేడని నేను అన్నటి ఈశ్వర్ డానియల్ గారు అలాగే రఘుయేల్ గారు సాతాను గుర్చి మనకెందుకండే అని నేను మాట్లాడినట్టు వాళ్ళు ఒక అబద్ధాలని ఈ రివ్యూలో నిన్న ఇరవై ఆరో తారీఖున మాట్లాడటం జరిగింది వాస్తవానికి సాతాను గుర్చిన చర్చ కాదది సాతాను పుట్టుకుని కూర్చి మాత్రమే ఒక పాయింట్ సాతాను గుర్చి తెలుసుకోవాలి మనుషులు తెలియకపోతే వాడితే యుద్ధం ఎలా చేస్తాము అని ప్రశ్నించారు అవును నిజమే నేను దాన్ని ఏకీపిస్తున్నాము ఎందుకంటే సాతాను గురించి తెలియకపోతే మన విరోధుని గురించి తెలియకపోతే మన శత్రువు ఎవడో మనకు తెలియపోతే వాడి బలాలు బలహీనతలు ఏంటి మనకు తెలియపోతే వాడితో ఎలా పోరాటం చేయగలం వాడిని ఎలా జయించగలం మానవ జాతి పాపం చేయటానికి కారణమే సతానం కాబట్టి వాడి గురించి తెలియపోతే పాప నుండి ఎలా బయటకు వస్తాం దేవుడు నరులను యథార్థవంతులుగా సృష్టించాను కానీ వారు వివిధమైన తంత్రాలు కల్పించుకున్నారని ప్రసంగం ఏడు ఇరవై అన్నాడు కొన్నికి రాసిన రెండో పత్రిక రెండు అధ్యయనం పదకొండవ వచ్చినలో మనము సాతాను గురించి తెలుసుకోవాలని చెప్తాడు సాతాను తంత్రాలను మనం ఎరగని వారము కాము అన్నాడు సో ఇక్కడ సాతాను తంత్రాలు ఖచ్చితంగా ఒక నరుడు ముఖ్యంగా బైబిల్ విద్యార్థులు ఎరగాలి లేకపోతే వాడి తంత్రాలకు బలైపోతారు ఖచ్చితంగా సాతానుగుచిన సమాచారం ఉంది మేమేదో లేదన్నట్టు అసలు సాతానికి వచ్చిన ప్రస్తావనే లేదన్నట్టు మేము మాట్లాడినట్టు ఒక అబద్ధాలని వాళ్ళు క్రియేట్ చేసి వాళ్ళ ఛానల్లో లైవ్ ప్రోగ్రామ్ చేయటం అనేది వాడు జరిగింది రాత్రి కాబట్టి దీనికి స్పందించాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇకపోతే వాళ్ళు చాలా విషయాలు మాట్లాడారు వాటన్నిటి గురించి నేను ఇప్పుడైతే మాట్లాడలేదు కానీ వాటిలో మరొక విషయం ఏంటంటే లూసిఫర్ అనే పదాన్ని జాన్ మిల్టన్ తెచ్చాడని నేను అన్నట్టుగా వాళ్ళు చెప్పాను వాస్తవానికి జాన్ మిల్టన్ లూసిఫర్ పదాన్ని తెచ్చాడని కాదు సాతానికి ఫస్ట్ టైం అప్లై చేసిన వ్యక్తి జాన్ మిల్టన్ అని చెప్పాను లూసిఫర్ అనే పదాన్ని సాతానికి అప్లై చేసి మాట్లాడిన వ్యక్తి జాన్ మిల్టన్ కింగ్ జెంజ్ వెర్షన్లో లేదని నేను చెప్పాల కింగ్ జేమ్స్ వెర్షన్ పట్టించుకోకూడదని కూడా నేను చెప్పలా రావిడీ ఏ ఫ్రస్టేషన్లో ఉందో ఆ రోజు ప్రోగ్రామ్ జరిగినప్పుడు అసలు లైవ్లో ఉందో లేదో తెలియదు కానీ మొత్తానికి ఫ్రస్టేషన్లో ఉన్నట్టుగా నాకు క్లియర్గా అర్థమవుతుంది ఆవిడ సాతానికి లూసిఫర్ అనే పేరు పెట్టింది జాన్ మిల్టన్ సాత్ లూసిఫర్ అనే పేరు బైబిల్లో లేదని కానీ లూసిఫర్ అనే పేరు ఒక ఉంది కనుక దాన్ని ప్రత్యేకత ఇవ్వకూడదు అనేది కానీ నేను చెప్పలే ఒక ఉన్నా వంద సార్లు ఉన్నా బైబిల్ ఉంటే దానికి ప్రత్యేకత ఇవ్వాలి అయితే అది సాతానుకు సంబంధించింది కాదు ఒక బబులోను రాజుకు సంబంధించింది లూసిఫర్ అనే పదము నక్షత్రం అనేది ఇట్స్ ఎ గుడ్ నేమ్ బట్ దాన్ని బ్యాడ్గా క్రియేట్ చేశారు కల్పింపబడిన ఉపదేశం చేసి అబద్ధ బోధకులు దాన్ని బ్యాడ్గా క్రియేట్ చేశారు వాస్తవానికి లూసిఫర్ అనే పేరు బోధించేవారు సైతం పెట్టుకున్నట్టుగా నేను ఆ రోజు పరిచయం చేశాను రౌడీ మీరు విన్నారో లేదో తెలియదు కానీ ఆ పేరు బైబిల్ లేదని కానీ ఒకేసారి ఉన్న బట్టి మనం పట్టించుకోకూడదని కానీ నేను చెప్పలా ఏం చెప్పారంటే ఆ రోజు దానికి సా లూసిఫర్ అనే ఈ పదము బబులోన్ రాజుని కూర్చి బైబిల్ మాట్లాడితే సాతాన్ కూర్చొని ఫస్ట్ టైం లూసిఫర్కి సాతాన్ అనే ఒక అప్లికేషన్ ఇచ్చినటువంటి వ్యక్తి జాన్ మిల్టన్ అతను అల్లిని బుర్రకథదే ఆ బుర్రకథకే ఈ రంజిత్ ఓఫీర్ లాంటి మహానుభావులు డెక్కీలు కొడుతున్నారు ఎందుకంటే పాపం వీళ్ళకి సెల్ఫ్ స్టడీ ఉండదు ఎవరో ఒకరు బుక్కులు కాపీ కొడతారు కావాలంటే మేము కాపీ కొట్టామని చెప్పరు నేనే తవ్వాను నేనే తీశా అని చెప్తాను వాస్తవానికి ఏసీఎల్ గ్రామం వీళ్ళు చర్చించే ఈ రాధాంతం అంతా కూడా జాన్ మిల్టన్ ఫారడైజ్ ద లొస్ట్ అనే బుక్లో చర్చించాడు ఇవాళ కొత్తగా ఓఫీర్ గారు తీసింది ఏమీ లేదు ఓఫీర్ గారేం తవ్వి తీసింది ఏం కాదు అది అవన్నీ ఎక్కడో బుక్స్లో చదివి ఆయన తనకు ఒక బుక్లో ఆయన ఒక రాయటం అనేది జరిగింది అంతే తప్ప ఈ అమాయకులు అనుకుంటున్నట్టు ఆయన చుట్టూ ఉన్నటువంటి ఆయన బృందం అనుకుంటున్నట్లు ఓఫీర్ గారే సాతాను ఆయుజుని బయట తీశాడని ప్రపంచానికి ఆయన ఒక్కడే దిక్కని వీళ్ళు అనుకుంటున్నట్టు ఒక ఒక విషయం వాళ్ళకి తెలియదేమో కానీ బైబిల్ చెప్తుంది చరిత్ర చెప్తుంది లూసిఫర్ అనే పదము సాధాన్ సంబంధించింది కాదు అది బబులోన్ రాజు సంబంధించింది అలాగే ఆ పదాన్ని ఫస్ట్ టైం అప్లై చేసింది జాన్ మిల్టన్ అనే వ్యక్తి అనే సంగతి గుర్తించాలి అయితే వీళ్ళు ఎలా తయారయ్యారంటే అబద్ధ ప్రవక్తలు కొంతమంది అంటే బైబిల్ తెలియపోయిన బైబిల్ ఏదో తెలిసినట్టుగా భావించి క్లియర్గా బబులోన్ రాజుని గుచ్చి తూరూరు రాజుని గుచ్చి తర్వాత పార్షిక రాజుని కూర్చి అని రాయబడినప్పటికీ గ్రంథంలో బబులోని రాజును కూర్చొని దా యశ్య గ్రంథాలన్నా పార్షిక మాదియ సారీ పార్షిక రాజుని కూర్చొని దానియల గ్రంథులన్నా తూరు రాజుని కూర్చొని ఎస్యల గ్రంథం నిరేంద్ర అధ్యయాలన్నా వీళ్ళు మాత్రం అది తూరు రాజుని గుర్చి కాదు సాతాను గుర్చి అని అంటారు వీళ్ళు ఇలాంటి వాదం చేస్తున్నప్పుడు నాకు ఒక అబద్ధ ప్రవర్త గుర్తొచ్చాడు అతని పేరు విలియం మ్యారీ బ్రణహం విలియం మ్యారీ బ్రణహం అనే ఒక వ్యక్తి ఉన్నాడు అతను ఒక అబద్ధ ప్రవక్త నేనెరిగినంతలో గ్రంథానికి పూర్తి విరుద్ధమైనటువంటి వ్యక్తి అతనికి కూడా ప్రపంచవ్యాప్తంగా ఫాలోవర్స్ ఉన్నారు బ్లైండ్ ఫాలోవర్స్ ఉన్నారు అతనికి ఉన్నటువంటి బ్లైండ్ ఫాలోవర్స్ యొక్క ఉద్దేశాలు ఒకటి ఏంటంటే అతను ఒక ఆఖరి ప్రవక్త అని అతను చెప్పిందే వేదం అని అతను చెప్పిందే నమ్మాలనేది వాళ్ళ యొక్క బ్లైండ్ బిలీఫ్ ఇంకొక తెగ ఏంటంటే అతను ప్రభక్త కాదు అసలు ఆయనే ప్రభు మరలా వస్తే అన్నాడు వచ్చేసే వెళ్ళిపోయాడు వచ్చిన వ్యక్తి ఎవరో కాదు యేసు ప్రభు అనే ఒక బ్లైండ్ ఫాలోవర్స్ ఉన్నారు వాళ్ళ బోధల్లో ఒక విచిత్రమైన బోధన మీకు పరిచయం చేస్తాను చాలా ఉన్నాయి వాటిలో ఒకటి ఆదికాండం నాలుగో అధ్యాయం తీసుకొని అక్కడ వాళ్ళు మాట్లాడేది ఏంటంటే ఆదాము తన భార్య అయిన అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయెను కనను అని బైబిల్ చెప్తుంది అవు కూడా ఈ హోవాదైవంలో నేను ఒక మనుషుని సంపాదించుకున్నానని మాట్లాడినట్టుగా మనం బైబిల్లో చదువుతాం అయితే ఈ అబద్ధ ప్రవక్త ఏం బోధించాడంటే ఈ జనానికి ఈ అమాయక ప్రజలకి ఏం తెలియజేశాడంటే ఈ అబద్ధ ప్రవక్త ఈ అబద్ధ ప్రవక్త తెలియజేసిన విషయం ఏంటంటే ఆదాము తన భార్యను అవ్వను కూడితే కయ్యను పుట్టలేదు సర్పం అవ్వను కూడితే కయ్యను పెట్టాడు అందుకే బైబిల్లో సర్ప సంతానమా అనే పదాలు ఉపయోగించారు సర్పసంతానం అంతే ఎవరో కాదు కయ్యను యొక్క సంతానమే సర్పసంతానము సంతానము కయ్యను అవకి సర్పానికి పుట్టినవాడు అని ఒక దుర్బోధ చేశాడు దానికి ఏం చెప్పారంటే అదొక మిస్టరీ అదొక ప్రత్యక్షత అదొక మర్మం అది ప్రవృత అయినటువంటి గారికి మాత్రమే బయలుపరచబడింది ఇంకెవరికి ఇది తెలియలేదు అని చెప్పారు అది గుర్తొచ్చింది నాకు వీళ్ళు చేస్తున్నప్పుడు ఇది ఒక ప్రత్యక్షత దైవ ప్రత్యక్షత ఉన్న వాళ్ళకి మాత్రమే అర్థమవుద్ది అక్కడ బబులోను రాజు అని ఉన్నప్పటికీ అక్కడ తోరూ రాజు అని ఉన్నప్పటికీ అక్కడ పార్షిక రాజు అని ఉన్నప్పటికీ అది ప్రత్యక్షత ఉన్న వాళ్ళకి మాత్రమే సాతానాన్ని అర్థమవుద్ది అని ఒక అబద్ధ బోధ చేయటం ప్రారంభించాడు ఈ భజన బృందం అంతా కూడా ఓఫీర్ గారు ఓఫీర్ గారి యొక్క భజన బృందం అక్కడ క్లియర్గా బబులోను రాజుని కూర్చొని హిషా చెప్పిన తూరు రాజుని కూర్చొని హెస్కేల్ అన్న అలాగే దానియలు గ్రంథం పదో అధ్యాయంలో పార్శక రాజుని గుచ్చు అని క్లియర్గా దానియాలు రాసిన వీటిని ఎలా మలిచారంటే ఈ అబద్ధ ప్రవక్త బ్రహ్ణం ఎలాగైతే తప్పుడు విధానంలోకి మలిచాడో అంటే సాతాను లేదంటే సర్పము కలయిక ద్వారానే కయ్యను పుట్టాడనే దుర్బోధ ఎలా తీసుకొచ్చాడో అలాగే అక్కడ పేరు క్లియర్గా బబులోను కాచు గుచ్చి అన్నప్పటికీ అది బబులోను గుచ్చి కాదు సాతాను గుచ్చి రవియర్ గారు అనే వ్యక్తి మాట్లాడుతూ అక్కడ బబులోన్ రాజు ఉన్నాడు సాతాను కూడా ఉన్నాడని చెప్తాడు అంటే సేమ్ టైంలో బబులోన్ రాజును గుర్చి మాట్లాడాడు సాతాను గుర్చి కూడా మాట్లాడాడు అనే ఒక విధానాన్ని తీసుకొచ్చాడు అతనే కాదు ప్రపంచంలో చాలామంది ఇది ఈ అబద్ధాన్ని నమ్ముతున్నారు ఇంకొక ట్రిస్ట్ ఏంటంటే మేధావులు చాలామంది నమ్మారు ఇది వాళ్ళందరూ నమ్మే తప్ప అని జేమ్స్ గారు అంటాడు నేను చెప్పాను మేధావులు గౌరవించవచ్చు కానీ మేధావులు చెప్పింది బైబిల్ చెప్పిందేనా అనే ఒక విశిక్షణ జ్ఞానం ఉండాలి ఆ విశిక్షణ లేనివాడు ఏం చెప్తాడంటే బ్లైండ్గా మేధావులు చెప్పిందని ఫాలో అవుతాడు సెల్ఫ్ స్టడీ ఉన్నవారు ఏం చేస్తారంటే మేధావులు చెప్పింది సరి అయిందా కాదా లేఖనాలు పరిశీలించి వాటికి సరిపోతున్నా లేదని చూస్తారు కాబట్టి బ్లైండ్ ఫాలోవర్స్ ఈ పని చేయలేరు ఏ ఓఫీర్ గారో ఏ బైబిల్ మిషన్ దేవదాస్ సయ్య గారో లేకపోతే లో మార్టిన్ లోదరో ఏ ఏసన్న గారో లేకపోతే కల్వర్ సతీష్ వీళ్ళని దృష్టిలో మేధావులు అనుకున్న వాళ్ళు ఏ బక్సింగ్ గారో లేకపోతే ఇంకెవరో వీళ్ళే మారే బ్రణహామో ఇంకెవరో వీళ్ళు బహాభక్తులు అనుకొని ప్రవక్తులు అనుకొని ఈ తరం ప్రవక్తాన్ని ఈ అబద్ధ బాధకులకి రకరకాల పేర్లు పెట్టారు ఈ తరం ప్రవక్త అని ఈ తరం అపోస్తులుడని ఇలాంటి సంబంధం లేని వాళ్ళకి అసలు సంబంధమే లేనటువంటి పేర్లు వాళ్ళకి తగిలించి వాళ్ళు చెప్పిన అబద్ధాలను భుజాన వేసుకొని అవే నిజం అనుకుని భ్రమలో బతికేస్తూ పైగా ఇతరులు చెప్పేది అబద్ధం అనే ఒక దుర్మార్గ స్థితిలో ఉన్నారు సో ఇలాంటి ఒక భయానకమైన పరిస్థితిలో మనం ఆలోచించాలంటే వాస్తవానికి ఆ గ్రంథంలో ఏం మాట్లాడుతున్నాడు ఈ పుస్తకాల్లో ముఖ్యంగా వాళ్ళు చెప్పేది ఏం మాట్లాడుతున్నారనేది చూడాలి ఇప్పుడు వీళ్ళు ఎంత క్లియర్గా ఉన్న చెప్పేది ఏంటంటే కొరింది రాసిన రెండో పత్రిక మూడో అధ్యాయము ఆరోచి తీసి అక్షరం చంపును ఆత్మజీవింపజేయను అని అంటాడు పౌలు అసలు అక్కడ ఏం మాట్లాడాడో తెలియదు పాపం ఈ ప్రసాద్ గారు అని ఒక ఆయన నేను చర్చిలో మాట్లాడుతూ అక్షరార్థంగా చూస్తున్నారు ఆత్మీయార్థం తెలియట్లేదు గోడార్థాలు ఉన్నాయి బైబిల్లో మర్మాలు ఉన్నాయి బైబిల్లో అని ఒక మర్మాలు ఉన్నాయి అని చెప్పేసి వీళ్ళు చెప్పిన అబద్ధ బోధలన్నిటికీ ఆ మర్మం మాకే బయలుపరచాడని ఒక దుర్బోధన చేయటం ప్రారంభించాడు వాస్తవానికి అక్షరం చంపును ఆత్మజీవింపచేయను అనేది ఏం మాట్లాడుతున్నాడు అక్కడ పౌలు రెండు పౌలు రెండో పత్రికలో కొరింది రాస్తూ అంటే అక్షరం అంటే అక్కడ పాత నిబంధన ధర్మశాస్త్రం గురించి మాట్లాడుతున్నాడు ఆత్మ అంటే క్రొత్త నిబంధన గురించి మాట్లాడుతున్నాడు ఒకసారి ఆ మాటలు మనం చదివితే అర్థమవుద్ది కొరిందులకి రాసినటువంటి రెండో పత్రిక మూడో అధ్యాయము కొరిందులకి రాసిన రెండో పత్రిక మూడో అధ్యాయంలో అక్షరం అంటే ఏంటి ఆత్మ అంటే ఏంటో ఒకసారి మనం చూడాలి ఆరోచను ఆయనే మమ్మను క్రొత్త నిబంధన గనగా అక్షరమునో కాదు కానీ ఆత్మకే పరిచారకుల మటుకు సామర్థ్యం కలిగించి ఉన్నాడు అక్షరం చంపును ఆత్మజీవింపుజేయను అన్నాడు ఆయనే మమ్మను క్రొత్త నిబంధనకు అనగా అక్షరమున కాదు అన్నాడు అంటే అక్షరం అంటే ఏంటి పాత నిబంధన క్రొత్త నిబంధన అంటే ఏంటి ఆత్మ అక్షరం చంపును అనంటే పాత నిబంధన చంపిద్ది ఆత్మజీవింపుజేయను అంటే క్రొత్త నిబంధన బ్రతికిస్తుంది అని చెప్తున్నాడు అక్కడ పౌలు పాతనే బంధన క్రీస్తు నందు కొట్టివేయబడిందని కింద పదమూడు పదిహేను వచ్చిన వాళ్ళు చెప్పాడు అక్షరం చంపుద్ది అంటే పాతనే బంధన చంపుద్ది క్రత నిబంధన బ్రతుకుంచి అన్నాడు రోమాపత్రిక అధ్యాయం అధ్యాయమని చదివినప్పుడు ఏడాధ్యాయంలో ఒక భక్తుడు ఆక్రందన మనకు కనపడుద్ది అయ్యో ఇట్టి మరణమునకు లోనవు నా శరీరం నుండి నన్ను ఎవడు తప్పించును అని పౌలు భక్తుడి యొక్క ఆక్రందన కనిపించింది ఏడాధ్యాయము పద్దెనిమిది నుంచి మనం ఆఖరి వారు చదివితే ఎనిమిదో అధ్యాయంలో దాని సొల్యూషన్ చెప్తున్నాడు అట్టి మరణానికి లోనైన వాడికి సొల్యూషన్ ఏంటంటే క్రీస్తు చేసునందు ఉన్న వారికి ఏ శిక్ష విధి లేదు క్రీస్తు చేసునందు జేవునిచ్చి ఆత్మ యొక్క నియమము పాపమరణముల నియమం నుండి నన్ను తప్పించును అని అన్నాడు ఏలైనగా ధర్మశాస్త్రము అంటే పాత నిబంధన అక్షరము ఏది చేయలేకపోయిందో అది జేవునిచ్చి ఆత్మ యొక్క నియమం అంటే క్రొత్త నిబంధన చేస్తుందని చెప్పాడు ధర్మశాస్త్రం దేన్ని చేయాలకపోయినో దాన్ని దేవుడు చేశాడు ఎలా చేశాడు ఆత్మ యొక్క నియమము అంటే క్రొత్త నిబంధన ద్వారా చేశాడని చెప్తున్నాడు కనీసం బైబిల్ చదివేటప్పుడు ఇవి కాంటెక్స్ట్ స్టడీ చేయాలనేటువంటి ఇంగిత జ్ఞానం లేకపోయినా ఇంకెవరికో ఇంగిత జ్ఞానం లేదని ఒక బలమైనటువంటి పదాలు వాడేవాడు వాస్తవానికి వాళ్ళకు లేదు ఇంగిత జ్ఞానం ఓఫిర్ కానీ ఓఫిర్ ముఠా కానీ ఇంగిత జ్ఞానం లేదు వాస్తవానికి కానీ వాళ్ళు ఇంకెవరికో ఇంగిత జ్ఞానం లేదన్నట్టు అక్షరం అంటే అక్కడ ఏంటో ఆత్మ అంటే ఏంటో తెలియకపోయినా ఎంతో తెలిసినట్టుగా ఆ ప్రసాద్ గారు అసలు బైబిల్ చదువుతున్నాడో లేదో తెలియదు కానీ మొత్తం మీద వాస్తవానికి అక్షరం అంటే పాత నిబంధన ఆత్మ అంటే క్రొత్త నిబంధన ఈ విషయం తెలియకుండానే అక్షరాలు పట్టుకుంటున్నారు మీరు ఆత్మీయ అర్థం అని చెప్పేసి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అర్థం అనే పేరు మీద అబద్ధాలు ప్రచారం చేస్తూ అవే సత్యం అన్నట్టుగా ప్రజల మధ్య మహాప్రగల్పాలు పలుకుతున్నారు సమాజంలో కాబట్టి సత్యం తెలిసిన వ్యక్తులు పరితాపం చెందాలి సత్యపక్షాన నిలబడాలి సత్యవాదిగా నిలబడాలి యథార్థవాదిగా నిలబడాలి వాస్తవవాదిగా నిలబడాలి సత్యానికి స్తంభం కాను ఆధారం క్రీస్తు సంఘం ముందుకు రావాలి ఇంకా వీళ్ళు చేస్తున్నటువంటి మరొక అసత్య ప్రచారం ఏంటంటే మేము కూడా క్రీస్తు సంఘమేనంటాడు జేమ్స్ గారు మేము కూడా క్రీస్తు సంఘమేనంటాడు కానీ నేను చేసిన చర్చిలోనూ ఆ తర్వాత ఒక వీడియోలో నేను చూసింది ఏంటంటే ఈశ్వర్ డానియల్ అనే ఒక వ్యక్తి తనకు తానుగా చెప్పింది ఏంటంటే నేను సంఘం నుంచి బయటకు వచ్చాను అన్నాడు వాళ్ళు క్రీస్తు సంఘం అయితే సంఘం నుంచి బయటకు రావడం ఏంటి సెల్ఫ్ కాంట్రడిక్షన్ అనేది వాళ్ళకి వాళ్ళు చేసుకుంటున్నారు స్వయం ఖండన అనేది వాళ్ళకు వాళ్ళు చేసుకుంటూ ఇంకెవరో స్వయం ఖండన చేసుకుంటున్నారు అని మాట్లాడటం నిజంగా విడ్డోరం పైగా వాళ్ళు మాట్లాడుతూ నవ్వుకునే విషయాలు చిన్నపిల్లల విషయాలు హేళన్ చేస్తూ మాట్లాడుతూ మా యొక్క సమస్యలో అంటే ఓపిరి యొక్క ముఠాలో ఓపిరి యొక్క సమస్యలో ఓపిరి గారి యొక్క సంఘంలో సండే స్కూల్ పిల్లలు కూడా ఈ విషయం మీద వివరణ ఇస్తారని అండి అవును వాళ్ళకి అబద్ధాలు నేర్పితే వివరణ ఇస్తారు ఎదిగిన పెద్ద మనుషులకి మీకే సత్యం తెలియలేదు ఓపిరి గారికి సత్యం తెలియలేదు ఓపిరి గారే జాన్ మిల్టన్ బొరకథకి డెక్కీలు కొడుతున్నారు అతని వెనక మీరు వంతలు పలుకుతున్నారు అతని ముఠా అంతా కూడా వంతలు పలుకుతున్నారు ఇక ఆ సమస్యలో పెరిగిన పసిపిల్లలకి ఏం తెలుసుది మీరు నేర్పిన అబద్ధ బాధలే కదా వాళ్ళు కూడా నేర్చుకునేది మీరు నేర్పిన అబద్ధ బాధలే కదా వాళ్ళు కూడా ఇచ్చే క్లారిటీ కాబట్టి దాంట్లో ఆశ్చర్యం ఏముంది రఘువేలు గారు మాట్లాడుతూ సండే స్కూల్ పిల్లలు చెప్తారని అది ఒక చిన్నపిల్లని అన్నాడు దయాసాగర్ గారు కూడా ఆ రోజు ఇదే చిన్నపిల్లల ప్రశ్నలు అంటాడు అంటే వాళ్ళకి వాళ్ళు గొప్పగా చెప్పుకోండి పామరత్వమే పాండిచ్చు అన్నట్టుగా గొప్పగా ప్రకల్పాలకు కలగటం అనేది బాగా ఎక్కువగా ఉంది వాస్తవానికి మరొక వ్యక్తి గుర్తొచ్చాడు నాకు ఇదంతా వాళ్ళు చేస్తున్నప్పుడు చూసినప్పుడు మరొక వ్యక్తి ఎవరు గుర్తొచ్చారంటే పెద్దగా విషయం మీద పరిజ్ఞానం లేకపోయినా నేను వన్ అండ్ ఓన్లీ ఛాలెంజింగ్ డైనమిక్ స్పీకర్ని ప్రపంచానికి నేనే దిక్కు ప్రపంచం అంతా కూడా నా కళ్ళ దగ్గరకు వచ్చి నేర్చుకోవాలి అని ఒక ప్రగల్భాలు బలుకుతుంటాడు విశాఖపట్నంలో ఒక వ్యక్తి పెద్ద మనిషి పీడి సుందరరావు గారని అలాగే వాళ్ళ ముఠాకు కూడా పీడి సుందరరావుకి బీవోవై ముఠా మొత్తానికి కూడా పిచ్చ ఏంటంటే పీడి సుందరరావు దగ్గరికే వచ్చి నేర్చుకోవాలి ప్రపంచంలో ఇంకెవరికి బైబిల్ తెలియదు అని ఆ పిచ్చ ఈ ఓఫిర్ ముఠాకు కూడా పెట్టినట్టు కనిపించింది మన చర్చిలో ప్రపంచంలో ఒక ఓఫిర్ అయ్య గారికి మాత్రమే దైవ ప్రత్యక్షత ఉంది ఆయనకి మాత్రమే దేవుడు బయలుపరిచాడు ఇంకెవరికి తెలియదు అని ప్రారంభ శతాబ్దంలో ఉన్న మనుషులకు తెలియదా పదిహేనో శతాబ్దంలో వచ్చినటువంటి మార్టిన్లు వదిరికే తెలుసా లేకపోతే పద ప ఇరవయో శతాబ్దంలో వచ్చినటువంటి బైబిల్ మిషన్ దేవదాస్ అయ్య గారికి కొంత బయలుపరచాడని ఇప్పుడున్నటువంటి రంజిత్ ఓబీర్ గారికి కొంత బయలుపరచాడని ప్రపంచం అంతా ఇప్పుడు రంజిత్ ఓబీర్ గారి మాట వినాలని ఇండిపెండెంట్గా ఉన్న వాళ్ళందరూ కూడా ఓపీర్ గారి బోధల్లోకి రావాలని ఇలాంటి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు ఈ ఈ ఓపిర్ ఓఫిర్ ముఠా ఎందుకంటే పీడి సుందరరావు మొఠాకి పీడి సుందరరావు పిచ్చ పట్టినట్టు పట్టిందో అలాగే ఓపిర్ ముఠాకి ఓపిర్ పిచ్చ పట్టింది ఆ పిచ్చబట్టి వాస్తవాలను గ్రహించలేనటువంటి మైకంలో ఉండిపోయారు యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రాలకి గుడ్డితనం కలగజేశాడు దానివల్ల వాస్తవాలను గ్రహించే పరిస్థితులు లేరు ఇందులో ఎంసీఏ చదువుకున్నటువంటి విద్యావంతులు ఉన్నారు వారు వాళ్ళు అటు ఎంసీఏ చదివారు తెలియదు మొత్తం మీద కనీసం కళ్ళ ముందు కనబడుతున్నటువంటి సత్యాన్ని కూడా గ్రహించలేక ఒక అబద్దాన్ని ఎవరో ఒక భ్రమను ఎవరో భ్రమించి అది బబులోని రాజు కాదు సాతాను చెప్పగానే అబద్ధాలు నమ్మేటటువంటి ఒక ముఠ వీళ్ళు వీళ్ళు కాదు ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఇలాంటి ముఠాలు ఉన్నారు సాతాను పుట్టుకుని వచ్చి బైబిల్ మాట్లాడలా అది అవసరం కూడా లేదు సాతాను చర్యలేంటో బైబిల్ మాట్లాడింది అది అవసరం మనుషులకి ఎందుకంటే వాడితో జయించాలి వాడితో యుద్ధం చేయాలి వాడితో పోరాటం చేయాలి వాడు ఎవరిని మింగునాన్ని వెదుగుతూ తిరుగుతున్నాడు వాడి తంత్రాలు మనం తెలుసుకోవాలనే దేవుడు కోరాడు తప్ప వాడు పుట్టుకి ఇది వాడు ఆర్జున్ ఇది అని చెప్పడానికి దేవుడు ఇష్టపడలేరు కాబట్టి బైబిల్ అక్కడ వాడి ఆర్జున్ గురించి మాట్లాడలేదు వాడు ఆర్జున్ తెలిస్తేనే వాడితో యుద్ధం చేస్తా ఉండే ఎవడు చెప్పాడు బైబిల్ చెప్పలా ఆర్జున్ తెలియక్కర్లా వాడి బలం ఏంటో తెలియాలి వాడి బలహీనత ఏంటో తెలియాలి వాడు ఏం చేస్తున్నాడో తెలియాలి ఏం చేయబోతున్నాడో తెలియాలి వాడికి బలైపోతే జీవితాలు ఏమైపోతాయో తెలియాలి అవి తెలియాలని దేవుడు చెప్పాడు కానీ వాటిని వాడు ఆర్జున్కి వచ్చి వాడు పుట్టుక అన్నప్పుడు పుట్టాడు బైబిల్ అక్కడ ఎక్కడ చెప్పలా పడిపోయిన తోత సాతాన్ అనేసి విషయమే అసలు బైబిల్ ఎక్కడ మాట్లాడలేదు సో ఇక్కడ జాగ్రత్తగా ఒక విషయాన్ని గమనించండి ప్రియులరా వీళ్ళు పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తూ అవే సత్యం అన్నట్టుగా ప్రజల్లోకి వెళ్ళిపోతున్నారు ఇప్పుడు అసలు విషయానికి మనం వెళదాం అసలు విషయం ఏంటనేది మనం ఆలోచన చేస్తే వీళ్ళు మాట్లాడిన విషయాలు ఏంటంటే ఎస్యా గ్రంథం పద్నాలుగు అధ్యాయం మొదటిగా మనం ఆలోచన చేస్తే ఈ పద్నాలుగు అధ్యాయంలో జాగ్రత్తగా విషయాలని పరిశీలించాలి మరొకసారి నేను మీ దృష్టికి తెత్తనాను ఆ డిబేట్లో మాట్లాడాను అయితే ఓవరాల్గా అక్కడ మాట్లాడాము ఇప్పుడు మరొకసారి దాని గురించి ఆలోచన చేద్దాం ఎస్యా గ్రంథం పద్నాలుగు అధ్యాయంలో ఏం రాయబడిందో ఒకసారి మనం చూస్తే చాలా క్లియర్గా నాలుగో వచ్చినలో నీవు బబులోను రాజును గుచ్చి అపహాస గీతం ఎత్తి ఇలాగు పాడుము అన్నాడు మళ్ళీ ఒకసారి క్లియర్గా చెప్తున్నాను పదమూడు అధ్యాయం మొదటి వచ్చినలో అమోజు మాడైన యష్యాకు బబులోను గుచ్చిన ప్రత్యక్షమైన దేవోక్తి అన్నాడు పదమూడు అధ్యాయం ఎస్యా గ్రంథం బబులోను పతనాన్ని గుచ్చి మాట్లాడింది పద్నాలుగు అధ్యాయం ఎస్షా గ్రంథం బబులోను రాజు పతనాన్ని గుచ్చి మాట్లాడింది అయితే బబులోను రాజు గుచ్చి మాట్లాడిన ఈ సందర్భంలో వీళ్ళు ఎక్కడ అపార్థం చేసుకున్నారు ఎక్కడ దీన్ని మిస్టేక్ చేశారనంటే పన్నెండో తేజో నక్షత్రమా వేకు చుక్క అన్నాడు తేజో నక్షత్రం వేకు చుక్క అనగానే యోగ గ్రంథం ముప్పై ఎనిమిదో అధ్యాయం ఏడో వచ్చినకి వెళ్ళి ఉదయ నక్షత్రాలు అని అన్నాడు శాతాన్ని ఉదయ నక్షత్రం అన్నాడని చెప్తున్నాడు ఈ ముఠా అంతా కూడా చెప్పేది ఇదే అక్కడ ఉదయ నక్షత్రములు ఏకమగూడి పాడి ఉండగా దేవుని దోతలు కింద దేవుని కుమారులు అన్నాడు దేవుని దోతలు సపరేట్గా మాట్లాడాడు ఉదయ నక్షత్రాలను సపరేట్గా మాట్లాడాడు సరే ఒకవేళ ఆ ఉదయ నక్షత్రాలు నిజంగా దేవదూతలు అయినప్పటికీ వారిని సాతానని అక్కడ చెప్పలేదే యోగ గ్రంథం ముప్పై ఎనిమిది అధ్యాయంలో కానీ వీళ్ళు ఏమంటారంటే నక్షత్రం అనగానే సాతాను ఉపమాన భాషది సాతానికి ఉపయోగించిన ఉపమాన భాష అని వీళ్ళు భ్రమించి వీళ్ళు ఉపమానం అని వీళ్ళు అనుకొని బైబిల్ ఎక్కడ దానికి సంబంధించి శాతాన్ని గుర్చి అలాగా మాట్లాడిపోయినా వీళ్ళు దా సాతానికి ఆపాదించే ఒక ప్రయత్నం చేస్తారు ఆకాశం నుంచి నక్షత్రాలు రాలిపడ్డాయి అనగానే ప్రయాణ గంధంలో అవి నిజంగా నక్షత్రాలు కాదు మరి ఏమిటనంటే దేవుని మీద తిరుగుబాటు చేసిన దోతులు అంటారు అక్కడ ప్రయాణ గంధంలో లేకపోయినా వీళ్ళు మాత్రం ఆ వ్యాఖ్యానం చేస్తారు సరే ఇక్కడ మానవ రాజుల్ని నక్షత్రాలు నక్షత్రాలాంటిలో ఆశ్చర్యం లేదు గ్రంథం చెప్తుంది యాకోబుని సూర్యుడని తన భార్యని చంద్రుడని తన కుమారులని నక్షత్రాలని మనం ఆది కాండంలో ఆ రోజు చూసే ఇప్పుడు నేను ప్రత్యేకం చెప్పట్లేదు యశుప్రభుని మార్నింగ్ స్టార్ అని ఆయన్ని కూడా తేజో నక్షత్రం అని పిలిచినట్టుగా మనం బైబిల్లో చూస్తాం కాబట్టి వ్యక్తులకి నక్షత్రాలని పోల్చి మాట్లాడటం మనం చూస్తాం మార్గం తప్పిన చుక్కలని యోధాపత్రికలో మాట్లాడినట్టుగా చూస్తాం మనుషుల్ని మార్గం తప్పిన మనుషులను చుక్కలతో పోల్చాడు కాబట్టి సాతానికే పోల్చాడు సాతాను మాత్రమే ఉపమాన భాష ఇదని చెప్పడం అనేది కంప్లీట్గా మిస్అండర్స్టాండింగ్ మిస్ ఇంటర్ప్రిటేషన్ అని చెప్పాలి ఇట్స్ హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ ఇంటర్ప్రిటేషన్ అని చెప్పాలి బైబిల్ని తప్పుగా వక్రీకరించడం అనే మాటని చెప్పాలి కింద పదమూడు వచ్చిన ఒకసారి చదువుదాం జన పన్నెండు వచ్చినలో జనములు నిన్ను పడుగు జనములను పడగొట్టిన నీవు నేలమట్టుకు ఎట్లు నరకబడితివి అని అన్నాడు నేల ఎట్లు నరకబడితివి అన్నాడు ఎవరు నరకబడింది ఇక్కడ అని చూస్తే బబులోను రాజే సాతాను గుర్చి కాదు దానియుల గ్రంథం నాలుగో అధ్యాయం చెప్పాను ఆ రోజు నేను మరొకసారి ఇప్పుడు నాలుగో అధ్యాయులకు వద్దాం ఎవరిని నరికాడు అనంటే దానియల గ్రంథం నాలుగో అధ్యాయంలో ఒక చెట్టును గుచ్చినట్టు నువ్వు నెప్పుకొద్ది నెప్పుకొద్దు వచ్చింది అతను కలవరపడి ఆ దేశంలో ఉన్నటువంటి మేధావులందరిని అడిగాడు ఎవరు చెప్పల ఈ విషయం చెప్పగల సమర్థుడు దానియులు గుర్తించి దానియలు పిలిచి అడిగాడు దానియులకి ఆ విషయం దేవుడు తెలియజేశాడు ఆ చెట్టు ఎవరో కాదు నువ్వే అని చెప్తాడు ఒకసారి మనం జాగ్రత్తగా చదివితే పదవచ్చును నేను పడక మీద పరుండి ఉండగా నాకు ఈ దర్శనం కలిగను నేను చూడగా భూమి మధ్యను మిగులు ఎత్తుగల యొక్క చెట్టు కనబడను చూడంతేంటేమో కంటిన్యూ అవుతుందా రైట్ నేను నా పడక మీద పరుండి ఈ దర్శనం కలిగను నేను చూడగా భూమి మధ్య మిగిలిన ఎత్తుగల ఒక చెట్టు కనబడు ఆ చెట్టు వృద్ధి పొంది బ్రహ్మాండమైనదై దాని పైకొమ్ములు ఆకాశమంతనంటున్న ఆకాశమును కంటున్నంత ఎత్తుగా దాని ఆకారం భూమి అంత విశాలముగా ఉండెను దాని ఆకులు వగేర విషయాలు మాట్లాడు దాని గురించి మాట్లాడుతూ ఏమైందంటే అది నరకబడుతుందని అన్నాడు ఒకసారి ఇరవై రెండో వచ్చింది చదువుదా దాని గ్రంథం నాలుగు ఇరవై రెండు రాజు రాజా ఆ చెట్టు నిన్ను సూచించుచున్నది నీవు వృద్ధి పొంది మహాబలము గలవాడవైతివి నీ ప్రభావం వృద్ధి పొంది ఆకాశమంతా ఎత్తాయను నీ ప్రభుత్వం లోకమంతా వ్యాపించుచున్నది చెట్టు చెట్టును నరుకుము దాని నాశనము చేయము కానీ దాని మొద్దును భూమిలో ఉండనిమ్ము అని అన్నాడు అంటే ఎవరిని నరికేది అంటే సాతాను గుర్చి కాదు నిజంగా చెట్టు చెట్టుకోడు కాదు అక్కడ ఏం మాట్లాడుతున్నాడంటే అంటే బబులోను రాజు యొక్క పతనాన్ని గురించి మాట్లాడుతున్నాడు అతను ఆకాశానికి ఎప్పుడు ఎక్కి వెళ్ళాడు రేఫర రెఫరెన్స్ చూపించాలంటాడు ఈశ్వర్ డానియల్ గారు ఇది రెఫరెన్స్ కాదా మీరెప్పుడు గారు నాలుగు అధ్యాయం చదవలేదా అతను ప్రభావాన్ని గుర్చి మాట్లాడాడు అతడు హెచ్చింపుని గురించి మాట్లాడాడు అతను గర్వించిన స్థితిని గురించి మాట్లాడాడు నీ ప్రభావం ఆకాశం కంటేను అది నేల మట్టుకు నరికివేయబడింది అని అన్నాడు అంటే అది ఎంతో పై స్థాయికి వెళ్ళి ఎంతో అడుగు స్థాయికి దిగజారాడని ఆ రోజు నేను చెప్పాను చర్చలో అయినా మీకు అర్థం కాలేదు ఎందుకంటే మీరు ఒక మోసలో ఉన్నారు మీరు ఒక మబ్బులో ఉన్నారు మీరు ఒక కళ్ళజోడు వేసుకొని చూస్తున్నారు ఓఫిర్ అనే కళ్ళ జోడేసుకొని చూస్తున్నారు మీరు మీ సొంత మీకంటూ సెల్ఫ్ కళ్ళ కళ్ళజోడు లేదు మీకు ఓఫిర్ కళ్ళు జోడేసుకొని చూస్తే అలాగే కనపడిద్ది జాన్ మిల్టన్ కళ్ళు జోడేసుకొని చూస్తే అలాగే కనపడిద్ది మీకంటూ ఒక సొంత కళ్ళ జోడుతో బైబిల్ చదవండి అక్కడ మీకు వాస్తవాలు చాలా క్లియర్గా అర్థమవుతాయి కాబట్టి ఇక్కడ దానియుల గ్రంథం నాలుగు అధ్యాయంలో చాలా క్లియర్గా చెప్పాడు ఎవరు యశా గ్రంథం పద్నాలుగు అధ్యాయంలో నరకబడింది అంటే బబులోను రాజే అందులో ఏ విధమైన సందేహం లేదు ఎవరు ఆకాశానికంటే ఎత్తబడింది అంటే బబులోను రాజు అతని యొక్క ప్రభావాన్ని గురించి మాట్లాడుతున్నాడు కానీ నిజానికి ఆయన ఎప్పుడు వెళ్ళాడు ఆకాశానికి వెళ్ళాడు బబులోను రాజు అని మాట్లాడుతూ అనేది నిజంగా మీరు విడ్డూరంగా మాట్లాడుతూ మీరు హాస్యాస్పదంగా మాట్లాడుతూ ఇంకెవరో హాస్యాస్పదంగా మాట్లాడుతున్నారని తరతరాలుగా వస్తున్న అబద్ధాన్ని నమ్ముతున్నారు మీరు ఇది వాస్తవాలు ఇప్పుడు బయటపడేసరికి ఓపిర్ గారికి కూడా ఏం అర్థం కాక ఆయన కూడా మనం చెప్పింది సత్యం కాబట్టి దాన్ని ఒప్పుకోలేక వాళ్ళు ఇలాంటివి చేస్తున్నారు అని చెప్పి చెప్తాడు ఏంటి సత్యం బబులో నాతో మాట్లాడితే సాతాను కూర్చొంది మాట్లాడటం సత్యమా ఎంత విడ్డూరం అండి ఎంత హాస్యాస్పదం అండి ఎంత కామెడీ అండి ఓపిర్ గారు కామెడీ చేస్తూ ఇంకెవరికో బైబిల్ తెలియదు అంటాడు చదువు ఒకసారి పదమూడు వచ్చును యశ గ్రంథం పద్నాలుగు అధ్యాయం పదమూడు నేను ఆకాశంలోకి ఎక్కిపోయేదను దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనం హెచ్చిందును ఉత్తర దిక్కుననున్న సభాపరత మీద కూర్చుందును మేఘమండలం మీదకి ఎక్కుతును మహోన్నతులతో నన్ను సమానుగా చేసుకుందునని నువ్వు మనసులో అనుకుంటే కదా అంటే తనలో తాను మనసులు అనుకున్నాడు ఎవరు దేవదత కాదు అనుకుంది బబులోని రాజు అనుకున్నాడు బబులోన్ రాజు తను తాను అలా హెచ్చించుకున్న విషయాన్ని మాట్లాడుతున్నాడు ఇంకా కింద చదువుకుంటూ వస్తే ఉత్తర దిక్కున సభాపరతం మీద కూర్చుందనేదానికి ఆయన ఎప్పుడు కూర్చున్నాడు సభాపరతం మీదని అంటాడు అది సింబాలిక్గా వాడింది అతన్ని తనలో తాను హెచ్చించుకున్న విషయాన్ని కూర్చి దేవుడు దేవా చేస్తూ మాట్లాడాడు వ్యంగాస్త్రం అది అనేది ఆ రోజు మాట్లాడాను మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను రెండో కీర్తన ఆరు ఏడు వచ్చినాల్లో నేను నా పరిశుద్ధమైన పర్వతమైన సీయుని మీద నా రాజును ఆసీనుగా చేస్తూ అన్నాడు యహోవా పరతము పరిశుద్ధ పరతము అనేది రాజు కూర్చోడానికి సింబాలిక్గా వాడిన బైబిల్ పరిభాషది రెండో కీర్తన ఆరు ఏడు వచ్చిన వాళ్ళు ఆ రోజు జ్ఞాపకం చేస్తే మరొకసారి ఇప్పుడు జ్ఞాపకం చేస్తున్నాను పదిహేను వచ్చును నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితేవే నిన్ను చూచువారు నిన్ను నిదానించి చూచు చూ ఇట్లు తలపు ఎదురు భూమిని కంపింపజేసి రాజ్యములను వణికించేవాడు ఇతడేనా అంటే సాతాను భూమిని కంపింపజేసి రాజ్యాలు వణికించాడా లోకమును అడవిగా చేసి పట్టణమును పాడు చేసిన వాడు ఇతడేనా తాను చెరపట్టిన వారిని తమ తమ నివాసంలో పోనీయనవాడు ఇతడేనా ఈ విషయాలన్నీ కూడా బబులోని రాజుని కూర్చొని చాలా క్లియర్గా ఉంది కాబట్టి వీళ్ళు అపార్థం చేసుకొని బబులోని రాజు కాదు అక్కడ బబులోని రాజుని కూర్చొని ఉన్నప్పటికీ బబులోన్ రాజు కాదు అక్కడ సాతాను కూర్చొని ఎవరో చెప్పిన కట్టుకథలు బుర్రకథలు నమ్మి వాడిని భుజాన్ని వేసుకొని మోడటం జరుగుతుంది తర్వాత ఈ బబులోన్ రాజు కంటే ముందు వెళ్ళిన సీనియర్లు ఉన్నారు పాతాళకు వాళ్ళు ఎవరు అనే ఒక ఆలోచన ఈశ్వర్ డానియల్ గారు మేధావి వ్యక్తం చేశారు మరి ఆయన ఏం మేధావు ఏం గ్రంథం చదువుతున్నారో తెలియదు పాతాళ్ళకి వెళ్ళేది ఎవరో తెలీదా పంతొమ్మిదో కీర్తన సారీ తొమ్మిదో కీర్తన పదిహేడు వచ్చిన మనం చదివితే దుష్టులు దేవుని మరుచు జనులు పాతాళానికి వెళ్ళిపోతారని ఉంది సంఖ్యాకాండం పదహారు అధ్యాయం ముప్పై వచ్చింది చదివితే మోసమే తిరుగుబాటు చేసిన కోరాహు అతని కుటుంబికులు పాతాళానికి వెళ్ళిపోయారని ఉంటుంది ఏబు గ్రంథం ఏడు తొమ్మిది మనం చదివితే పాతాళానికి వెళ్ళినవాడు మరి ఎన్నటికీ తిరిగి రాడు అని ఉంది కాబట్టి సాతాను పాతాళానికి వెళ్ళాడని బైబిల్ ఎక్కడా లేదు రాజులు పాతాళానికి వెళ్ళారు యశగ్రంథం ఐదు పద్నాలుగు మనం చదివితే అందులో సామాన్యులను గోసేయ్యివారు ధనికులు గ ఘనులను పాతాళ్ళలో ప్రవేశిస్తారు అన్నాడు యశగ్రంథం ఐదు పద్నాలుగులో కాబట్టి ఎవరు వెళ్తారు అంటే దుష్టులు దేవుని మర్చివారు భక్తిహీనులు పాపులు గనులైన వారు రాజులు కూడా అక్కడ వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం అలాగే బబులోని రాజ చేతిలో హతులైన వారు కూడా ముందుగానే అతని వైపు అతని కంటే ముందు అక్కడికి వెళ్ళినట్టుగా చూస్తున్నాం ఏ రిఫరెన్స్ కావాలని అన్నాడు ఎన్ని రిఫరెన్స్లు కావాలి ఈశ్వర్ డానియల్ గారు మీకు పాతాలను అదనగండి ముందున వారు ఎవరో రిఫరెన్స్లు కావాలంట రిఫరెన్స్లు కావాల్సినవి ఉన్నాయి మీకు బంధం ఓపీర్ గారు కళ్ళు జోడేసుకొని చదివితే కనపడితే అవి మీ కళ్ళు జోడేసుకొని చదవండి చక్కగా బైబిల్ నుంచి కనిపిస్తాయి క్రీస్ంగుల నుంచి వచ్చామంటారు మేము కూడా క్రీస్తాంగం అంటారు క్రీస్తాంగం మీరైతే ఇంక క్రీస్ రావటం ఎందుకు అది ఒక రకమైనటువంటి కన్ఫ్యూజన్లో ఉన్నారు మీరు ఇంకెవరో కన్ఫ్యూజన్ ఉన్నారని ఒక అబద్ధాలను మీరు ప్రచారం చేస్తున్నారు కాబట్టి మిమ్మల్ని మీరు ఒకసారి ప్రశ్నించుకోవాలని ప్రేమతో మీకు తెలియజేస్తున్నాను అలాగే యశ్యా గ్రంథంలో మనం ఇరవై ఏడో అధ్యాయులు వద్దా ఒకసారి ఇరవై ఏడో అధ్యాయంలో మాట్లాడిన విషయాల గురించి వాళ్ళు ప్రస్తావించారు ఇరవై ఏడో అధ్యాయంలో మొదటి వచ్చిన చదువుతున్నాను ఆ జన్మ నా యహోవా గట్టిదై గొప్పదై బలమైన ఖడ్గము పట్టుకునుము గట్ ఆ జన్మను యహోవా గట్టిదై బల గొప్పదై బలమైన తన ఖడ్గమును పట్టుకును తీవ్ర సర్పమైన మకరమును వంకర సర్పమైన మకరమును ఆయన దండించును సముద్రము మీదనున్న మకరమును సంహరించును మకరము అనంటే ఇప్పుడు క్రొకడాయల్ అని ఇంగ్లీష్ బైబిల్ అన్నాడు తెలుగులో చెప్పాలంటే మోసలి అని సరే ఈ మకరాన్ని గురించి వీళ్ళు మాట్లాడుతూ మకరం అంటే అక్కడ మకరం కాదు సాతాను అని అంటారు బబులోని రాజు అంటే బబులోన్ రాజు కాదు తూరు రాజు అంటే తూరు రాజు కాదు మకరం అంటే మకరం కాదు సాతాను అని అంటారు ఇప్పుడు మానవ ప్రభుత్వాల్ని క్రూర జంతువులతో పాలుట రోమా ప్రభుత్వాన్ని క్రూర మృగమన్నాడు అలాగే మానవ ప్రభుత్వాల్ని మానవ రాజులను కూడా జంతువులతో పోల్చడం జరిగింది అప్పుడు చెప్పినట్టు చాలా క్లియర్గా ఇప్పుడు అది సాతాను గుర్చి అయితే క్లియర్గా బైబిల్ ఉండాలి మసం మకరం అంటే మకరం కాదు అది సాతాను గుర్చినటువంటి సమాచారం అని చెప్పాలి ఎందుకంటే బైబిల్లో చాలా క్లియర్గా దానియుల గ్రంథంలో ఇలాంటి ఒక ఉదాహరణ మనకు కనపడుద్ది ఎనిమిదో అధ్యాయాలకు వచ్చినట్లయితే దానియుల గ్రంథము ఎనిమిదో అధ్యాయం నాలుగు వచ్చును ఐదో వచ్చును ఆరో వచ్చును ఏడో వచ్చును కూడా ఒక పొట్టేలు గుర్చి మాట్లాడతాడు మేకపోతుని కూర్చి మాట్లాడతాడు ఎవరు ఈ మేకపోతు అనేది చూస్తే ఎనిమిది అధ్యాయం ఇరవై ఓట్లో చాలా క్లియర్గా చెప్పాడు బొచ్చుగల ఆ మేకపోతు గ్రేకుల రాజు అన్నాడు చాలా క్లియర్గా స్పష్టంగా చెప్పాడు ఇప్పుడు ముసలియర్ అంటే సాతాను అని చెప్పాడా బబులోని రాజు అంటే సాతాను అని చెప్పాడా తేజో నక్షత్రం అంటే సాతాను అని చెప్పాడా పడిపోయిన నక్షత్రం అంటే సాతాను అని చెప్పాడా ఎక్కడుంది బైబిల్లో ఎక్కడా లేదు చాలా ఇక్కడ చెప్పాడు ఆ మేకపోతు ఎవరంటే గ్రీక్ రాజు అన్నాడు ఇలాంటి ఒక ఉదాహరణ గ్రంథవంతుడు లెక్క కనపడిందంటే ఎక్కడ కనిపించదు సాతానే పడిపోయిన దోత లేదా పడిపోయిన దోతే సాతాను అనేది ఒక కథ కట్టుకథ బుర్రకథ అది జాన్ మిల్టన్ అల్లిన బుర్రకథ లూసిఫర్ అనే పెదము భయపట్టేది కాదు సాతానంటే అంటే భయపడండి లూసిఫర్కి భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే సూచి లూసిఫర్ అంటే సాతాన్ అని మీరు అనుకున్నారు లూసిఫర్ అంటే బబులోన్ రాజు అని బైబిల్ చెప్తుంది మీ నాయకుడు చెప్పాడు లూసిఫర్ అంటే లూసిఫర్ గాడు అని మీ నాయకుడు చెప్పాడు లోకంలో మత నాయకులు చెప్పారు జాన్ మిల్టన్ అల్లిన బురకథకి డక్కీలు కొట్టిన మత నాయకులు అందరూ అదే చెప్పారు మీ నాయకుడి కంటే ముందు చాలామంది నాయకులు చెప్పారు ఓఫిర్ కంటే ముందే చాలామంది నాయకులు చెప్పారు ఈ జాన్ మిల్టన్ బురకథకి డక్కీలు కొట్టిన నాయకులు ఉన్నారు వాళ్ళు చెప్పారు లూసిఫర్ అంటే సాతాన్ అని బైబిల్ చెప్పలా లూసిఫర్ అంటే బబులోన్ రాజు అని బబులోన్ రాజుని అని లూసిఫర్ అని అన్నాడు తేజో నక్షత్రం అని అన్నాడు వేకు చుక్క అని అన్నాడు యశుప్రభుని కూడా అన్నాడు ఆ మాటకు వస్తే వేకు చుక్క అని తేజోనక్షత్రం అని నేను భయపడాల్సి భయపడకూడదని అనేది లూసిఫర్ అనే పదానికి శాతానికి కాదు వింటున్నా కూడా శాతగా అనేటువంటి పరిస్థితులు మీరుండి ఎదుటి వాళ్ళు ఏం చెప్పారో కనీసం అర్థం చేసుకునే పరిస్థితులు మీరుండి ఎవరికో బైబిల్ తెలీదు మాకే బైబిల్ బాగా తెలుసు అనే భ్రమలో పొద్దుతున్నారు ఒకసారి బయటికి రండి ఆ భ్రమ నుంచి వాస్తవాల వైపుకి రండి సాతానికి భయపడొద్దని నేను చెప్పలా లూసిఫర్ అనే పదానికి భయపడే అవసరం లేదు ఎందుకంటే అది గుడ్ నేమ్ జేశ్వర్ డానియల్ గారు మాట్లాడుతూ జ్యోతి లక్ష్మిని గురించి మాట్లాడుతూ ఆయన ఒక మాట చెప్పాడు పురుషోత్తం గారు ఆ జ్యోతి లక్ష్మి గురించి ఎందుకు చెప్పాడు తెలియదు అన్నాడు మీకు అర్థం కాదు మరోసారి చెప్తా వినండి జ్యోతి లక్ష్మి జ్యోతి లక్ష్మి అనే పదాలు అద్భుతమైన పదాలే హిందూ మిథాలజీ ప్రకారం ఒక మంచి పదాలవి జ్యోతి లక్ష్మి అనే పదాలు ట్విన్ వర్డ్స్ అవి వాస్తవానికి రెండు కూడా అద్భుతమైన పదాలే జ్యోతి అనే పేర్లు పెట్టుకుంటారు లక్ష్మి అనే పేర్లు పెట్టుకుంటారు కానీ రెండు కలిపి జ్యోతి లక్ష్మి అనే పేర్లు పెట్టుకోవడానికి సాహసం చేయట్ల కారణం ఏంటంటే ఆ పేరు పెట్టుకున్నటువంటి ఒక సినీ నటి ఒక అసభ్యకరమైనటువంటి పాటల్లో నటించి అసభ్యకరమైన పాత్రలు చేయటం ద్వారా ఆ పేరు ఎవరు పెట్టుకోవట్ల వాస్తవానికి ఆ పేరు మంచిది అలాగే లూసిఫర్ అనే పేరు ఇట్స్ ఎ గుడ్ నేమ్ బట్ దాన్ని బ్యాడ్గా చిత్రీకరించారు అందుకని లూసిఫర్ అంటే భయపడుతున్నారు భయపడాల్సిన పేరు కాదని ఆ పేరుని గుర్చి మాట్లాడాను సాతాను గుర్చి కాదు ఈశ్వర్ డానియల్ గారు బైబిల్ చదవండి శ్రద్ధగా చదవండి ఎవరో ఒక వ్యక్తి చేసిన బా బోధల మీద ఆధారపడకండి మీకు మీరుగా శ్రద్ధగా చదవండి అవి గ్రంథానుసారం లేవో చెక్ చేయండి మకరమని అంటే ఇక్కడ యశాగ్రం నిరవే అధ్యాయంలో ఒక మానవ ప్రభుత్వాన్ని అది బబులోను గుర్చి పార్షియన్ గురించి ఈజిప్టియన్ గురించి మాట్లాడినప్పుడు ఇలాంటి పదాలు ఉపయోగించడం జరిగింది అలాగే గ్రీకు రాజుని గురించి మాట్లాడినప్పుడు మేకపోతని రోమ ప్రభుత్వాన్ని వచ్చి మాట్లాడినప్పుడు క్రూరమైన మృగమని క్రూర మృగమని ప్రభుత్వ అందులో మాట్లాడటం జరిగింది కాబట్టి మానవ ప్రభుత్వాల్ని మానవ రాజులకి క్రూర మృగాల్ని ఆపాదించడం అనేది బైబిల్ భాషే అంతేగాని సాతానికి ఆపాదించింది కాదు అది పోతే బైబిల్లో పాతాళానికి వెళ్ళిన వారు ఎవరు అని అంటే రాజులు వెళ్ళారు సామాన్యమైన మనుషులు వెళ్ళారు గనులు వెళ్ళారు అలాగే పత్రికలో ఈశ్వర్ డానియల్ గారు ప్రస్తావిస్తూ ఆరు అధ్యాయులకు వచ్చారు ఒకసారి పత్రిక ఆరు అధ్యాయులకు వద్దాం ఏం చెప్తున్నాడు అక్కడ చూద్దాం ఒకసారి యోధాపత్రిక ఆరో అధ్యాయం యోధాపత్రిక ఆరో అధ్యాయము సారీ యోధాపత్రిక ఆరో వచనం యోధాపత్రిక ఆరోచును మరియు తమ ప్రధానత్వం నిలుపుకొనక తమ స్థలమును విడిచిన దేవదూతలను మహాదినమును జరుగు తీర్పు వరకు కటికి చీకటి గల చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రం చేసాను పాపం చేసిన దేవదూతల్ని బంధించి భద్రం చేశాడు మహాదినమున జరుగు తీర్పు వరకు అని ఇక్కడ రాయబడింది చాలా క్లియర్గా వీళ్ళు ఏం చెప్తారంటే వాడే సాతానుగా ఆవిర్భవించి రూపాంతరం చెంది నుండి సాతానుగా రూపాంతరం చెంది సర్వలోకాన్ని మోసపుచ్చుతున్నాడు అని చెప్తారు సాతాను సర్వలోకాన్ని మోసపుచ్చుతున్నాడు అనేది రైటే కానీ దేవదూతే సాతానుగా మారి సర్వలోకాన్ని మోసపుచ్చుతున్నాడు అనేది అబద్ధం ప్రాణ గంధం పన్నెండు అధ్యాయంలో సర్వలోకాన్ని మోసపుచ్చేవాడు మానవ ప్రభుత్వాలు వాడుకునేవాడు మానవ రాజులు వాడుకునేవాడు అందులో ఏ సందేహం లేదు నో డౌట్ అబౌట్అ అబౌట్ ఇట్ అపవాదనేవాడు మానవ రాజులు వాడుకుంటాడు మానవ ప్రభుత్వాలు వాడుకుంటాడు అందులో సందేహం లేదు నాకేమీ కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఇప్పుడు మరి పడిపోయిన దేవదూత అంటే ఆ దేవదూత మహాదేవారు తీర్పురు బంధించబడ్డారు కదా దేవదూతలు వాళ్ళు సాతాన్ ఎలాగయ్యారు వాళ్ళు ఎలాగా పరలోకానికి ఎలాగలరు ఏపీ కదా ఒకటాజ ఆరోచన ప్రకారం పరలోకంలో దేవుడు దోతలతో మీటింగ్ చేసి అక్కడికి వెళ్ళి ఆ మీటింగ్లు ఎలా అటెండ్ అయ్యాడు అప్పవాది అనేవాడు అలాగే ఎవడని మింగితున్నాను మీ విరామం లేకుండా తిరుగుతున్నట్టుగా పేతరు మధురపత్రిక ఐదు జందులు ఎలాగుంది రాను కంధం పన్నెండు అధ్యాయులకు కూడా రాత్రి పగళ్ళు మన సహోదరులమైన నేరం మోపుచు వాడైనటువంటి అపవాది తిరుగుతున్నాడు విరామం లేకుండా క్షణం తీరిక లేకుండా అన్నాడు బంధించబడిన వాడు ఎలా తిరుగుతాడు బేలు మీద తిరుగుతున్నాడని ఒక కథను అల్లాడు మన దయాసాగర్ గారు ఆ రోజు సాతానికి బంధించబడ్డాడు వాడికి బేలు ఇచ్చాడని బైబిల్ చెప్పిందా దయాసాగర్ గారు వెళ్ళిన కథ లేకపోతే దయాసాగర్ గారు నాయకుడైనటువంటి ఓపిరి గారు వెళ్ళిన కథ లేదంటే జాన్ మిల్టన్ వెళ్ళిన కథ మత నాయకులు వెళ్ళిన కథ అది పడిపోయిన దేవతతో అయ్యాడు వాడు బంధించబడ్డాడు వాస్తవానికి కానీ బేలు మీద తిరుగుతున్నాడని ఎవరు చెప్పారు బేలు మీద తిరుగుతున్నాడని బైబిల్ చెప్పిందా కట్టుకథలు చెప్తున్నారు మీరు బైబిల్ చెప్పలేదు అది కట్టుకథలు చెప్పి బైబిల్ అని అంటే నమ్మటానికి ముఠా కాదు లోకంలో బైబిల్ని బైబిల్గా అర్థం చేసుకునేటటువంటి సత్య సంబంధాలు ఉన్నారు సత్యానికి స్తంభాలు ఉన్నారు సంఘం కాబట్టి సంఘం ఇలాంటి అబద్ధాలు నమ్మదు బైబిల్ ఏం చెప్తే నమ్ముద్ది లెట్ ద బైబిల్ ఎక్స్ప్లెయిన్ ద బైబిల్ వేర్ ఈజ్ ద బైబిల్ స్పీక్ వీఆర్ స్పీక్ వేర్ ఈజ్ ద బైబిల్ సైలెంట్ వీఆర్ సైలెంట్ అనే ఒక నినాదంతో ముందు అడుగులు వేసేదే సంఘం బైబిల్ మాట్లాడింది మాట్లాడుతాం కానీ బైబిల్ మాట్లాడిన చోటు మాట్లాడు కట్టుకథలు నమ్మటానికి ఓపిరి ముఠా కాదు కట్టుకథలు నమ్మటానికి మతనాయకులని భుజానేసుకొని తిరిగే బ్లైండ్ ఫాలోవర్స్ కాదు బ్లైండ్ ఫాలోవర్స్ని కట్టుకథలు నమ్ముతారు వారి దురదశివులు గలవారి కనుక వారి సొకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను పోగు చేసుకునే ముఠా ఎవరైనా ఉంటే వాళ్ళకి చెప్పండి పౌలు అన్నాడు కదా తిమోతికి రాసిన రెండో పత్రిక నాలుగు అధ్యయ రెండో వచ్చినలో ఇలాంటి కట్టుకథలు నమ్మే మొట్టా ఉంటారని దురదృష్వులు గెలవారు వాళ్ళకి చెప్పండి నమ్ముతారు మీ కట్టుకథలు అంతేగాని సత్య సంబంధులు ఎవరో ఇలాంటి కట్టుకథలు నమ్మరు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే యోధా పత్రిక ఆరో మరియు తమ ప్రధానత్వం నిలుపుకొనక తమ నివాస్థలం విడిచిన దేవదూతులను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాసిములతో ఆయన బంధించి భద్రం చేశాను పేదరు రాసిన పత్రికలో ఇదే విషయాన్ని పేదరు గారు చర్చిస్తాడు ఒకసారి పేతు రాసిన రెండో పత్రిక రెండో అధ్యాయము నాలుగో వచ్చును దేవదూతల పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళలోకమందలి కటిక చీకటి గల బెలములో త్రోసి తీర్పునకు కావంలో ఉంచుటకు వారిని అప్పగించను తీర్పునకు కావంలో ఉంచుటకు వారిని అప్పగించను వారి బయటకు వచ్చే ఛాన్స్ లేదు పాపం చేసిన దేవదూతలు తీర్పునకు కావల్లో ఉంచబడ్డారు అక్కడికి వెళ్ళిన వారు వెళ్ళినవాడు వెళ్ళిన వాడు ఏపగ్రంథం రెండు అధ్యాయం తొమ్మిది వచ్చిన ప్రకారం మళ్ళీ తిరిగి రాడు భూమి మీదకి మరలా వచ్చేది లేదు భూమి మీద నుంచి వెళ్ళిన వాళ్ళు వచ్చేది లేదు పాతాళానికి నెట్టివేయబడ్డ పాపం చేసిన దేవదూతలు మరలా తిరిగి భూమి మీదకి వచ్చేది లేదు సాతానుగా మారనేది ఒక కట్టుకథ కాబట్టి రెండు సందర్భాల్లో అపవాది అనేవాడు ఇక్కడ ప్రస్తావన లేదు అంటే దేవదూతలు పడిపోయిన దేవదత్తు అపవాది అని వీళ్ళూహించేసుకుని వాడు తోసివేయబడ్డాడని అన్నాడు ఎక్కడ తోసివేయబడ్డారు మనం ఎస్యాగ్రంథం పద్నాలుగు అధ్యాయంలో పాతాళానికి వెళ్ళాడు బబులోన్ రాజు అలాగే వేసుకెళ్ళ గ్రంథం ఇరవై ఎనిమిది అధ్యాయం ఎనిమిదో వచ్చినంలో తూరు రాజు కూడా పాతాళానికి వెళ్ళాడు అయితే ఇక్కడ దేవదూతులు పాతాళానికి వెళ్ళారు రాజులు వెళ్ళారు పాతాళానికి దేవదూతలు వెళ్ళారు పాతాళానికి వెళ్ళినవాడు వాడు తిరిగి వచ్చేది లేదు పాతాళానికి వెళ్ళి అక్కడ నుంచి బంధించబడకుండా తిరిగి వచ్చిన ఏకైక వ్యక్తి ప్రపణేశు పాతాళానికి వెళ్ళిన వాడు ఎవడూ ఇప్పటికి బయటకు వచ్చిన వాడు లేదు నీవు నా ఆత్మను పాతాళంలో విడవలేదని యేసు అన్నాడు పాతాళం యొక్క తాళుచీవులు తీసుకుని వెళ్ళడానికి వెళ్ళినటువంటి యేసు ప్రభు వారు ప్రయట ఒకటి పద్దెందులు అంటాడు పాతాళలోకం యొక్క తాళుచివులు నా ఉన్నవి అన్నాడు కాబట్టి పాతాళానికి వెళ్ళి అక్కడ దాని యొక్క అధికారాన్ని చేజిక్కించుకుని దాని తాళాలు తీసుకొని వచ్చిన ఏకైక వ్యక్తి ప్రభు అయిన యేసుక్రీస్తు అంతేగాని పాతాళానికి వెళ్ళినవాడు ఎవడో బయటకు వచ్చినట్టుగా లేదు జాగ్రత్తగా గమనించండి కాబట్టి దేవదూతులు పాతాళ్ళకెళ్ళిన మాట రాజులు రాజుల వెళ్ళి మాట వాస్తవం అక్కడికి వెళ్ళే దేవదూతుల్లో ఎవడో బయటకు వచ్చి శాతానుగా రూపాంతరం చెందాడనేది అబద్ధం అది బైబిల్ అక్కడ చెప్పనటువంటి విషయం ఈ విషయాన్ని గ్రహించాలి ఇకపోతే యశ గ్రంథం ఇరవై సారీ ఎస్కేల్ గ్రంథం ఇరవై ఎనిమిది అధ్యాయులకు వద్దాం ఎహెస్కేల్ గ్రంథము ఇరవై ఎనిమిదో అధ్యాయంలో రాయబడిన సమాచారం ఇక్కడ చాలా క్లియర్గా రెండవ వచ్చిన నరపుత్రుడ తూరు అధిపతితో ఇలాగూ ప్రకటింపమన్నాడు పదకొండవ వచ్చునలో పన్నెండవచ్చును నరపుతుడ ఏస్కేల్ గ్రంథము ఇరవై ఎనిమిది అధ్యాయము పన్నెండవ వచ్చును నరపుత్రుడ తూరు రాజును గుర్చేలాగా అంగుళార్పు అంగలార్పు అంగుళార్పు వచ్చిన ఎత్తి ఇలాగూ ప్రకటింపము అన్నాడు చాలా క్లియర్గా దేవుడు చెప్తున్నాడు ఏస్కేలతో తూరు అధిపతిని ఇలా చెప్పు ఇలా ప్రకటింపము తూరు గుర్చి ఇలాగూ ప్రకటింపమని రెండవ వచ్చునలోనూ పన్నెండవచ్చునలో చాలా క్లియర్గా చెప్పాడు ఇంత స్పష్టంగా ఉన్నప్పటికీ తూరు రాజు కాదు అభే మేము ఒప్పుకోము ఇది బబులోని రాజుని గుర్చి కాదు మేము ఒప్పుకోము తూరు రాజుని కూర్చు కాదు మేము ఒప్పు నువ్వు ఒప్పుకుంటే ఎంత ఒప్పుకోకపోతే ఎంత దేవుడైతే చాలా క్లియర్గా చెప్పాడు బబులోని రాజుని కూర్చొని దేవుడైతే చాలా క్లియర్గా చెప్పాడు తూరు రాజుని కూర్చొని ఓపిరి గారు చాలా చక్కగా ఓ ప్రశ్న వేశాడు ఏంటి ఆ ప్రశ్న అంటే ఏది బాబుతో డిస్కషన్ చేసేటప్పుడు అయితే వాళ్ళకి నేను ప్రశ్నాత్మనని ఏశలుగాను ఎరయిందజ్య మాట్లాడుతూ అభిషేకం నొందిన కేరీబు ఆశ్రయమై నీకు ఆశ్రమైంటి ఉంటివి అభిషేకము నొందిన కేరూబు వై యొక్క ఆశ్రమిగా ఉంటివి అందుకే నేను నేను నియమించుని దేవుని ప్రదర్శించబడిన పర్వతం మీద నీవు ఉంటేవి కాలుచున్న రాళ్ల మధ్య నీవు సంచరించుతుంటివి అని పదాన్ని తీసుకొని ఈ పదమూడు పద్నాలుగు ఉచున్నాలు తీసుకొని నియమింబడిన దినమున నీవు పిల్లన గురువులు వాయించు వాయించువారును నీకు సిద్ధమైరి పూర్ణ సౌ సౌందర్యం కలదానా పద్మరాగము మాణిక్యము అను అమూల్య రత్నములతోనూ బంగారంతోను నీవు అలంకరింపబడి ఉన్నావు నీవు నియమింపడిన జన్మన పిల్లను గురువులు నీ వాయించువారును నీకు సిద్ధమైరి ఈ పదాలన్నీ తీసుకొని ప్రశ్న ఏమవుతున్నాడంటే ఎప్పుడెళ్ళు అక్కడ కూర్చున్నాడు చెప్పాలంటాడు దేవుని పర్వతం మీద వాడు కూర్చుంటాడా అని అంటాడు ఇది సింబాలిగ్గా వాడిని పదము నిజంగా దేవుని పర్వతం అంటే అడు రాజుకి సింబాలిగ్గా వాడిన పదము నేను ఆ రోజు చెప్పాను రెండు రెండో అధ్యాయ కీర్తన గ్రంథం ఆరు ఏడు వచ్చినాను ప్రాణ గ్రంథం పద్నాలుగు అధ్యాయులకు కూడా నా పరిశుద్ధవంతమైన సియోని మీద నా రాజును ఆశీన్యగా చేశాను అంటాడు యేశుబ్రాభ పర్తం మీద కూర్చున్నాడా పరిశుద్ధ పరితమైన సీఏన్ అంటే అక్కడ సింబాలిగ సంఘాన్ని చూపిస్తున్నాడు సంఘం అనే రాజ్యం మీద రాజుగా అధికారం పొందిన వాడని చూపిస్తున్నాడు అక్కడ ప్రాణ గంధం పద్నాలుగు అధ్యాయులు అంతేగాని యేసుప్రభా పరితమే కూర్చున్నాడా వీళ్ళు లిటరల్గా వీళ్ళు తీసుకున్నారు ఇంకా ఎవడో లెటర్లుగా తీసుకుంటారు అంటారు వాస్తవానికి వీళ్ళు లిటరల్గా తీసుకుంటున్నారు కొన్ని సింబాలిక్గా వాడిన పదాన్ని లిటరల్గా తీసుకుంటున్నారు ఓపిరి గారు అలాగే తీసుకున్నారు ఓపిరి బృందం కూడా అలాగే తీసుకుంటున్నారు లిటరల్గా మాట్లాడింది కాదు అది అక్కడ ప్రాణగాంధ పద్నాలుగు అధ్యాయులు ఇదిగో ఒల్లివ కొండకు వస్తాడు యేసు ప్రభు అక్కడ కూర్చుంటాడు ఎప్పుడో కూర్చున్నది కాదు ఆల్రెడీ కూర్చున్నాడు ఆయన దేవుని కూర్చున్నాడు ఆయన పరిశుద్ధ కూర్చున్నాడు ఆయన నా పరిశుద్ధపరితమైన సీయోని మీద నా రాజును ఆశీన్యగా చేత రెండో కీర్తనలో చెప్పాడు అది పదమూడు అధ్యాయ అపోస్తుల గారిలో ఆ రాజు ఎవరో కాదు యేసు ప్రభు అని పౌలు అన్నాడు పేదరు చెప్పాడు ఇదిగో మీరు సిలివేసి యేసు దేవుడు ప్రభుగా క్రీస్తుగా నియమించాడని అపోసులు గారు రెండో అధ్యాయులు చెప్పాడు చాలా క్లియర్గా బైబిల్ చెప్తుంటే ఎప్పుడు మరలా వస్తాడు కొండమే కూర్చుంటాడు అబద్ధాలు చెప్తున్నారు ప్రజలకి నెక్స్ట్ వీడియోలో నేను అది చేయబోతున్నా ఓ పెయ్యిని కూర్చు మాట్లాడుతూ ఓఫిర్ గారు ఆమె నిజమే ఆ పెయ్యి అక్కడ అమెరికాలో దొరికింది అది దొరికితే ఇప్పుడు అక్కడ వదిస్తారు దాని పూడి తీసుకెళ్తారు వాళ్ళందరూ చల్లుకుని పా పరిహారార్థం పొందుతారు మూడో టెంపుల్ కడతారు అబద్ధ ప్రాప్తి వచ్చి దాంట్లో కూర్చుంటాడు యాంటీ క్రైస్ట్ వచ్చి కూర్చుంటాడు ఆ తర్వాత మెస్సియా వస్తాడు కొండమే కూర్చుంటాడు వాడిని ఆగ వారిని సంహరిస్తాడు వెయ్యేళ్ళు పరిపాలన చేస్తాడు ఇలాంటి కట్టుకథలు చెప్తున్నారు అవి కట్టుకథలు అని నెక్స్ట్ వీడియోలు చెప్తాడు కంగారు పడకండి ఓపిరి గారికి బైబిల్ చదవటం రాలేదనేది రుజువు చేస్తాను బైబిల్ నుంచే రుజువు చేస్తాను యేసు మరల భూమి మీదకి రాడు ఒలి కొండకు రాదు ఏ కొండకి రాడు ఆయన ఇప్పుడు పరిశుద్ధపరితమైన శ్రీని మీద కూర్చున్నాడు అంటే సంఘంపై రాజుగా అభిషేకం పొంది రాజ్యం వెళ్తున్నాడు అనేది అక్కడ ఉన్నటువంటి పర్వతానికి ఉన్నటువంటి మీనింగ్ అదే ఇక్కడ కూడా ఎప్పుడు కూర్చున్నాడు ఎక్కడ కూర్చున్నాడు పర్వతం మీద అంటే అతను కూర్చున్నాడు అనేది కాదు ఇక్కడ తూరు రాజు కూర్చున్నాడు అనేది కాదు రాజు సింహాసనం మీద ఆశ్రుడైనప్పుడు అతని స్థితి ఎలా ఉందో చెప్పాడు తర్వాత అతను ఎలా గర్వించి పడిపోయాడో అతను ఎలా చెడిపోయాడో దాని గురించి మాట్లాడుతున్నాడు ఎనిమిది వచ్చిన ఒకసారి జాతి జే ఏసీల గ్రంథము ఇరవై ఎనిమిది ఎనిమిదిలో నిన్ను పాతాళంలో పడవేతుడు సముద్రము మునిగి చచ్చిన వారి వల్లే నేను చత్తువు నువ్వు చదువువరణ అంటే దేవదో చచ్చిపోతాడా సాతాన్ చచ్చిపోతాడా నేను దేవుడునని నిన్ను చంపువారి ఎదుట నీవు చెప్పుచు చెప్పుచుందువా నిన్ను చంపువాని చేతిలో నీవు మానవుడివే కానీ దేవుడు కావు కదా నేను మానవుడి చేతుల్లో సాతాన్ చనిపోతాడా ఎవరిని అసలు బొర్రున్న మాట్లాడే మాట్లాడనివి ఈ తూరు రాజం చంపేది మానవులే కాబట్టి నువ్వు మానవుడివే అన్నాడు నువ్వు మానవుడు వై ఉండి దేవుడు అని చెప్పుకుంటావు అన్నాడు రెండో వచ్చిన చదువుతున్నాను తూరు ఆధిపత్య ఇలా ప్రకటింపము ప్రభోగిహోవా సెలవు ఇచ్చింది అనగా గర్విష్ఠుడి వై నేనొక దేవతను దేవతను అయినట్టు సముద్రం మధ్యన నేను ఆశీనుడై ఉన్నాను అని నీవు అనుకునిచున్నావు అతను అనుకున్న దాన్ని మాట్లాడుతున్నాడు అతను తనలో తాను గర్వించిన స్థితి మాట్లాడుతున్నాడు నీవు దేవుడవు కాక మానవుడు వైయుండి దేవుని తగినంత అభిప్రాయం కలిగి ఉన్నావు మానవుడే దేవుని తగినంత అభిప్రాయం కలిగి ఉన్నాడు కానీ సాతాను దేవుని తగినంత అభిప్రాయం కలిగి ఉన్నాడని చెప్పట్లే ఇక్కడ ఇంత బుద్ధిహీనమైన వ్యాఖ్యానం చేస్తూ కూడా అదే మహాపాండిత్యం అన్నట్టుగా ఫీల్ అయిపోతున్నారు కళ్ళు తెరవండి మనోనేత్రాలు తెరవండి ప్రత్యక్షతలు ప్రత్యక్షతలు అని బైబిల్ చెప్పని విషయాల గురించి కాదు ఆర్టీఎఫ్ఓలు మీ నాయకుడిని అడిగారు రైట్ థియాలజీ ఫార్మ్ వాళ్ళు మీ నాయకుని అడిగారు ప్రత్యక్షత అంటే మీ అర్థం ఏంటని గ్రంథంలో లేనిది కాదు గ్రంథంలో ఉన్నదే నాకు తెలియజేస్తాడని అన్నాడు అప్పుడు గ్రంథంలో ఉన్నదైతే ఈయనకొక్కడికి ఇప్పుడు తెలియజేటువంటి ఫస్ట్ సెంచురీలో ఉన్న క్రైస్తులు తెలీదా సెకండ్ సెంచురీలో ఉన్న క్రైస్తువులు తెలీదా ఏం మాట్లాడుతున్నారు అసలు బొర్రుండే మాట్లాడుతున్నారా రైట్ థియాలజీ ఫార్మ్ వాళ్ళు అడిగారు ప్రత్యక్షత అంటే మీ నిర్వచనం ఏంటని అడిగారు అప్పుడు ఎక్కడ తప్పించుకోలేక మీ నాయకుడు కుడుతులు ఇలకలా గెలగెలా కొట్టుకుని గ్రంథంలో లేనిది కాదు గ్రంథంలో ఉన్నదాన్ని నాకు బయలుపరిచాడు అని చెప్పాడు మీరు ఆ ఆ వీడియోలు చూడండి ఒకసారి మీకు అర్థమవుద్ది ఇప్పుడు గ్రంథంలో ఉన్నదాన్ని ఒప్పుకున్నప్పుడు గ్రంథంలో ఉన్నదాన్ని ఈయనకొక్కడికి బయలుపరచడం ఏంటి సరే ఈయన చెప్పిన వ్యాఖ్యానం ఏంటంటే కొంత ఏమో మార్టిన్ లోదర్ గారికి బయలుపరిచాడు కొంత ఏమో దేవదాస్ అయ్య గారికి బయలుపరిచాడు కొంత ఏమో నాకు బయలుపరిచాడు ఈ బెనహమ్మటేమో ఆయనకు బయలుపరిచాడు అని ఇలా ఎవరి మాకు బయలుపరచాడు అని మీరు అంటున్నారంటే ఎంత దారుణం ఇది దేవుడు మొదటి శతాబ్దం ప్రజలకి తెలియజేయలేదా రెండో శతాబ్దంలో ప్రజలకు తెలియజేయలేదా మూడో శతాబ్దంలో ప్రజలకు తెలియజేయలేదా ఇప్పుడు కొంత 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 బయలుపరచడం ఏంటి ఇది పూర్తిగా దైవ విరుద్ధమైనటువంటి వ్యాఖ్యానం అనే సంగతి మీకు జ్ఞాపకం చేస్తున్నారు ప్రియుల జాగ్రత్తగా ఈ విషయాలను గమనించాలి మీరు కాబట్టి దైవ ప్రత్యక్షతల పేరట క్రైస్తవ్యాన్ని నిర్వీర్యం చేస్తున్నారు ఎవరికి వాడే సిద్ధాంతాలు బోధిస్తున్నారు ఎవరికి వారే మా సంస్థ గొప్పది అంటున్నారు ఎవరికి వాళ్ళు నాకు బయలుపరచాడు అంటున్నారు కల్వారి సతీష్ కుమార్ గారు అడిగితే పుర్ర సంఘం ఒకటి నాకు బయలుపరిచాడు అంటాడు కల్వారి టెంపుల్ కల్వారి అనే దానికి కపాలము పుర్రే అని అర్థం ఇంకెవరికో బ్యాప్టిస్ట్ సంఘం బయలుపరిచాడంటే సమాధుల సంఘం బ్యాప్టిస్ట్ అంటే సమాధి మన అనుకో కొండ కల్వరి కొండ అనే ఆ కొండ పేరు బయలుపరిచాడండి ఇలాగ ఎవరికి వాళ్ళే బయలుపరచాడు నా కానీ సంఘాల పేరుట ఒకే ఒక సంఘాన్ని కలిగి ఉన్నాడు యేసు ప్రభు పవిత్రాలైన కన్ కనుగా ఒకడే పురుషునికి మిమ్మల్ని ప్రధానం చేసి తన పవిత్రాలైన కన్నిక ఒకటే పురుషుడైన యేసు ఒక్కడే ఆయనకు ఒకటే సంఘం ఉంది ఆయా స్థానిక సంఘాలన్నీ కలిసి ఒకటే సంఘం ఆయనకి అంతేగాని ఈ పేర్ల మీదగా చీలిపోయి అగాపే మినిస్ట్రీ అని అంటే అది వేరే కాదు క్రీస్ంగం అని అంటాడు జేమ్స్ గారు మరి సంఘం అయితే సంఘం నుంచి బయటకు రావాల్సిన అవసరం ఏముంది ఈశ్వర్ డానియల్ గారు కానీ ఏం మాట్లాడుతున్నారో మీరు మాట్లాడేది మీకే అర్థం కాని పరిస్థితుల్లో ఒక అయోమయ స్థితిలో మీరు ఉన్నారు కాబట్టి ఏసీఎల్ గ్రంథంలో చాలా స్పష్టంగా నరుడే నీవు నరుడవే అని దేవుడు చెప్పాడు ఈ అబద్ధకులయితే నరుడు కాదు సాతాను అని వీళ్ళు చెప్తారు కానీ ప్రియులారా ఈ వీడియోస్ చూస్తున్నటువంటి మీరందరూ కూడా ఇది కంప్లీట్గా అబద్ధ బోధకుల యొక్క తప్పుడు వ్యాఖ్యానము రాజు అంటే అక్కడ తూరురాజే చాలా క్లియర్గా చెప్పాడు ఒకవేళ రాజు కాదంటే గ్రంథంలో ఎక్కడైనా చెప్పాలి దానికి వీళ్ళు చెప్పింది ఏంటంటే ఆఖరిగా ఈ విషయాన్ని చెప్పి నేను ముగించేస్తాను ఆఖరిగా ఏంటంటే దానిల గ్రంథం పదవాధ్యాయులకు వచ్చారు పదవాధ్యాయులకు వచ్చి పదాధ్యాయం మొదటి వచ్చును పార్శిక రాజుకు కోరేసు పాలన కాలంలో అని ఉంటుంది అదే పదాధ్యాయంలో పదమూడ వచ్చిన పార్షిక రాజ్యాధిపతి ఇరవై యొక్క జన్మలు నన్ను ఎదిరించను ఇంకా పార్శికుల రాజుల సా నేను నిలుచు నిలుచుచుండగా ప్రధానాధిపతులలో మికాయేలు ఒకడు నాకు సహాయం చేయవచ్చును ఇరవటో వచ్చును అయితే సత్యగ్రంథమందు రాయవలసినది నీతో చెప్పుదును మీ అధిపతి ఎగు గాక ఈ సంగతులను కూర్చి నా పక్షముగా నిల్వ తెగించిన వాడుకడూ లేడు అని అన్నాడు ఇక్కడ ఏం చెప్తున్నాడు పార్షిక అధిపతి పార్షిక రాజు అన్నాడు ఏసీఎల్ గ్రంథం మనం రెండో పది ఇరవై అధ్యాయ రెండవ వచ్చిన పార్షిక రాజు పార్షిక అధిపతి అన్నాడు అదే రాజుని ఎస్కేల్ గాంధీ ఇరవై ఎనిమిది అధ్యాయం పన్నెండవచ్చులో పార్సిక రాజు అన్నాడు అంటే పార్సిక రాజు అన్న పార్సిక అధిపతి అన్న ఒకటే మీనింగ్ రాజు అంటే వేరు అధిపతి అంటే వేరు కాదు నాకు ఆ రోజు ఎదురైన ప్రశ్న ఓ తమ్ముడు రమేష్ పాపం ఎంసీఏ చదువుకున్నాడు కానీ ఆయనకేమీ ఆలోచించే విశిక్షణ జ్ఞానం లేదు ఎవరు ఒకరి మీద ఆధారపడమే సెల్ఫ్ స్టడీ లేదు పాపం అతనికి ఏమని ప్రశ్నించాడంటే మొదట ఉన్నటువంటి పదో ఉన్నటువంటి వ్యక్తి మొదటి పదో మొదటి వచ్చులో ఉన్న వ్యక్తి పదాధ్యాయం పదమూడు ఉన్న వ్యక్తి ఒకడేనా అని అంటే ఏస్కెల్ గ్రంథం ఎరైన అధ్యాయం చదువుండి రెండవ వచ్చునలోనేమో పార్సిక అధిపతి అన్నాడు పన్నెండవ వచ్చినలోనేమో పార్సిక రాజు అన్నాడు ఒక వ్యక్తిని గురించి మాట్లాడుతున్నాడు అయితే ఇక్కడ విషయం ఏంటంటే వీళ్ళ ప్రశ్న ఏంటంటే పారసిక రాజు అయినటువంటి ఒక మానవ మాతృడు మెకాయిల్ ఒక దూతని ఎదిరించగలడా యుద్ధం చేయగలడా అతనితో తిరుగుబాటు చేయగలడా అని అంటారు ఒక విషయం జాతర సింపుల్గా ఆలోచించండి మానవ రాజులని అపవాది వాడుకుంటాడు పార్సీక రాజుని అపవాది వాడుకొని మెకాయిల్ని ఎదిరించవచ్చు అందులో ఇబ్బంది ఏముంది ఆశ్చర్యం ఏముంది మీకు ఉదాహరణ చెప్తాను సమయాలు మొదలుగా నిరైంది మీరు చదవండి మృతుల లోక నుండి సో పార్షిక రాజుని అపవాది వాడుకోవటంలో ఆశ్చర్య లేదు మనము హోసే గ్రంథము అధ్యాయము నాలుగు వచ్చిన చదివితే మూడు నాలుగు వచ్చిన చదువుతాం హోషే గ్రంథము అధ్యాయము మూడు నాలుగు వచ్చిన చదివితే యాకోబు దేవునితో పోరాడి గెలిచును అని చదువుతాం కింద వచ్చిన వాళ్ళు ఏమంటాడంటే దేవుడు దేవదూతతో పోరాడి గెలిచిన అంటాడు అతడు దూతతో పోరాడి గెలిచిన అంటాడు హోష్య గ్రంథము పన్నెండో అధ్యాయము మూడు నాలుగు వచ్చిన చదువుతున్నాం జార్చండి తల్లి తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమను పట్టుకునిను మగసిరి గలవాడై అతడు దేవునితో పోరాడాను మగసిరి గలవాడై అతను దేవునితో పోరాడాను అతడు దూతతో పోరాడి జయముందును దోతతో ఒక మానవుడు పోరాడగలడా అని ఆశ్చర్యంగా ప్రశ్నించారు ఇందులో ఆశ్చర్యపడే విషయం ఏం లేదు బైబిల్ చదివేవారికి అది ఆశ్చర్యం కాదు బైబిల్ తెలిసిన వారికి అది ఆశ్చర్యం కాదు బైబిల్ తెలవని వారికి బైబిల్ సరిగ్గా చదవని వారికి ఎప్పుడు ఎవరో ఒకరి మీద ఆధారపడే ఆధారపడేవారికి అది ఆశ్చర్యం తమ్ముడు రమేష్ లాంటి వారికి ఆశ్చర్యం అదే దయాసాగర్ గారు లాంటి వాళ్ళకి ఆశ్చర్యం ఎందుకంటే వాళ్ళు దేర్ అపాన్ ద ఓఫీర్ ఓఫీర్ మీద ఆధారపడి బతుకుతున్నారు వాళ్ళు ఆయన నోటి నుంచి ఏదొత్తే అదే సత్యం అనే భ్రమలో బతుకుతున్నారు అబద్ధాన్ని ప్రకటించినా సత్యమని భుజానేసుకొని ప్రచారం చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఆశ్చర్యం వేస్తుంది దయాసాగర్ గారికి కానీ తమ్ముడు రమేష్ కానీ లేదంటే ఈ జాష్ డానియల్ గారికి కానీ ప్రసాద్ గారికి కానీ జేమ్స్ గారికి కానీ మరొక ఆయన రఘుయేల్ గారికి కానీ లేదా సిస్టర్ విజయాక్ కానీ ఆశ్చర్యం వేసింది ఎందుకంటే వాళ్ళు సెల్ఫ్ స్టడీ లేని మనుషులు వీళ్ళు వీళ్ళంతా ఓపిరి గారి మీద ఆధారపడతారు ఆయన ఏం చెప్తే ఆయన నోట్లను చేయదొత్తే అదే సత్యం అది ఆ రోజు కూడా నేను రాత్రి వాళ్ళు డిస్కర్షన్లో ఓపిరి గారు మనకి బయలుపరిచాడు సత్యాన్ని తెలియజేశాడు అని జేమ్స్ గారు అంటారు ఆయన ఎవరు దూషించకూడదు ఆయన ఎవరు విమర్శించకూడదు అని చెప్తారు ఈ కాలం అంత్య ప్రవక్త ఆయనే సత్య ప్రవక్త ఈనాటి ప్రవక్త ఈనాటి అపోస్తుడు ఇలా వారి అభిమానాన్ని పలు రకాలుగా పీటి సుందర విషయంలో పీడి సుందర భక్తులు ఆయన శిష్యులు ఎలాగైతే చాటుతారో అలాగే ఓపీ గారి విషయంలో ఓపీ గారు భక్తులు ఓపీ గారి శిష్యులు కూడా అలాగా చాటుకుంటారు అది వాళ్ళ ఇష్టం అది ఇబ్బంది లేదు బట్ యేసు ప్రభు శిష్యులు ఎవరు మీ అబద్ధాలని నమ్మరు ఎందుకంటే బైబిల్ చాలా క్లియర్గా చెప్తుంది ఒక సామాన్యమైన నరుడైనటువంటి యాకోబు దేవదూతతో పోరాడి అన్నాడు కాబట్టి పార్సిక రాజుని ఉపయోగించుకొని సాతాన్ అనేవాడు దేదోతును అటగించడంలో ఆశ్చర్యం లేదు సమయలు మధుర గ్రంథం ఇరవై ఎనిమిది అధ్యాయం మనం చదివినట్లయితే చాలా క్లియర్గా చెప్తున్నాడు ఒక సోదిగత ద్వారా మృతుల లోకంలో ఉన్నటువంటి సా సమయలు భక్తుణ్ణి రప్పించగలిగినటువంటి సాతాను ఒక పారసిక రాజు ద్వారా ఆకాశంలో ఉన్నటువంటి మెకాయిల్ని అడ్డగించడం ఆశ్చర్యమా ఆశ్చర్యం ఏమి లేదు గ్రంథ పరిశోధకులకి ఆశ్చర్యం కాదు అది గ్రంథాన్ని గ్రంథంగా చదివేవారికి ఆశ్చర్యం కాదు అది గ్రంథాన్ని బాగుగా అర్థం చేస్తున్న వారికి అది ఆశ్చర్యం కాదు ఎందుకంటే చాలా క్లియర్గా చెప్పాడు మీరు ఎ సమయాలు మదురుగా నెలిగిందని చదవండి ఇప్పుడు అంత సమయం లేదు కనుక నేను దాన్ని ప్రస్తావించడం లేదు కానీ సమీయులు మధుర గ్రంథం ఎరైన అధ్యాయం కావాలంటే రెండు మూడు వచ్చినాలు మనం చదువుదాం సమయలు మధుర గ్రంథము ఇరవై ఎనిమిదో అధ్యాయము సవులు రాజుగా ఉన్న రోజుల్లో సమయలు చనిపోయాడు దేవుడు శత్రువు అయిపోయాడు ఏం చేయాలో దిక్కుతోచన పచ్చిలో సమయాలున్న సవులున్నాడు అప్పుడు తానే దేశం నుండి వెళ్ళగొట్టినటువంటి ఆ సోదిగతలో దాన్ని పిలిచి తాను సోది చేయించుకున్నాడు పదవచ్చు నుంచి అవుతున్నాను చూడండి అందుకు సవులు యహోవా జీవముతోడు దీనిని బట్టి నీకు మరణ శిక్ష శిక్ష ఏమాత్రము రాదని యహోవా నామమున ప్రమాణం చేయగా ఆ స్త్రీ నీతో మాటలాడుటకై నేను ఎవని రప్పింపవల్లని అడుగగా అతడు సమీలను రప్పింపవనను అందుకు ఆ స్త్రీ సమీయలను చూసినప్పుడు బిగ్గరగా కేకవేసి ఆ స్త్రీ సమీయాలను చూసినప్పుడు బిగ్గరగా కేకవేసి నీవు సవులువే నీవు నన్ను ఎందుకు మోసపుచ్చుతువని సవులుతో చెప్పగా అని నేను అంటే సమీలు వచ్చాడు అప్పుడు సమీలు మాట్లాడుతున్నాడు పద్నాలుగు వచ్చులు అందుకు అతడు ఏ రూపంలో ఉన్నాడని దాన్ని అడిగినందుకు అది దుప్పటి కప్పుకొనిన ముసలివాడకడు పైకి వచ్చుతున్నాడనగా సవులు అతడు సమయోలు తెలుసుకొని తెలుసుకుని సాగిలబడి నమస్కారం చేశాను సమయోలు నన్ను పైకి రమ్మని నీ వెందుకు తొందర పెట్టేదివని సవులు నడగగా సవులు నేను బహుశ్రమలలోనున్నాను ఉన్నాను నా మీదకి యుద్ధములకు రాగా దేవుడు నన్ను ఎడబాసి ద్వారా ద్వారానైనాను స్వప్నము ద్వారానైనాను నాకేమీ సెలవీకి ఉన్నాడు కాబట్టి నేను చేయవలసిన దానిని నాతో తెలియపడికై నిన్ను రప్పించుతున్నా నేను అందుకు సమయాలు యోవానిని ఎడబాసి నీకు పగవాడు కాగా నన్ను అడుగుటం ప్రయోజనం ప్రయోజనమేమి అని అంటున్నాడు ఎక్కడి నుంచి వచ్చాడు సమయాలు అప్పటికే చనిపోయిన సమయాలు మృతులోకంలో ఉన్నాడు ఆయన భక్తిని బట్టి పరదేశంలో నెమ్మది పొందుతూ ఉంటాడు అయితే పరదేశంలో ఉన్నటువంటి ఒక భక్తుడిని భూలోకానికి రప్పించి సములో ఆయన బతుకున్న రాజు దగ్గర మాట్లాడించగలిగినటువంటి శక్తి శోధగతకి సోధగత ద్వారా సాతానుకున్నప్పుడు ఒక మానవ మాత్రుడైన రాజుని ఉపయోగించుకొని మికాయిల్ని అడ్డగించడం ఆశ్చర్యమేమీ కాదు అనే సంగతి గ్రహించాలి చాలామంది దానికి ఆశ్చర్యపోతారు అది ఆశ్చర్యపడే సంగతి ఏమీ కాదు కాబట్టి యాకోబు ఎలాగైతే పోరాడి గెలిచాడో మనం చూసాం అలాగే సమయం ఎలాగైతే మృతుల్లోకుండా రప్పించాడో అది మనం చూసాం అయితే పార్శికుల రాజును కూడా సాతాను ఉపయోగించుకొని మికాయలను అడ్డగించాడు ఇందులో ఆశ్చర్యమేమీ లేదు మరొకసారి చెప్తున్నాను దేవదోతలు పాపం చేసినప్పుడు తీర్పునకు కావల్లో మహాదినమం జరుగు తీర్పున కావలు ఉంచబడ్డారు వారు ఎక్కడ బయటకు వచ్చేది లేదు నిత్య పాశములతో వారు బంధించబడ్డారు కావల్లో ఉంచడానికి అప్పగించబడ్డారు అని చెప్పాడు మరి సాతాను భూమి మీదకి వచ్చాడా పడద్రోహపడ్డా సాతాను అసలు పడద్రోయపడ్డాడంటే అవును సాతాను పడద్రోయబడ్డాడు ఒకసారి ప్రకటన గ్రంథము పన్నెండు అధ్యాయము తొమ్మిది పది వచ్చినాలు కాగా సర్వలోకమును మోసపచ్చుచు అపవాదని సాతానుని పేరుగల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడను అది భూమి మీద పడద్రోయబడలు అది భూమి మీద పడద్రోయబడను దాని దోతలు దానితో కూడా పడద్రోయబడి దాని దోతలు దానితో కూడా పడద్రోయబడి ఎక్కడ పడద్రోయబడ్డారు వెళ్ళు చాలా క్లియర్గా చెప్పాడు భూమి మీదకి అని పాతాళానికి కాదు కానీ యశాగ్రంథం చదివినప్పుడు అది అయితే పాతాళానికి వెళ్ళలే వెళ్ళి అని ఉండాలి కదా అంటే అక్కడ వెళ్ళింది రాజు పాతాళానికి సాతానైతే పడద్రోయబడింది ఎక్కడంటే భూమి మీద రాజులు వెళ్ళింది ఎక్కడికంటే పాతాళానికి దేవతలు వెళ్ళింది ఎక్కడికంటే పాతాళానికి సాతాను పడదోసింది ఎప్పుడు అంటే శ్రీస్తు మరణం తర్వాత పునరుద్ధానం తర్వాత ఆయన సిల్లులో సాధించిన విజయాన్ని బట్టి అప్పుడు అదికి వాటమి దాన్ని బట్టి వాడు తోయబడ్డాడు దేవుని సమకానికి వెళ్ళే అధికారాన్ని కోల్పోయాడు అక్కడికి వెళ్ళి ఫిర్యాదులు చేసే కార్యక్రమాన్ని కోల్పోయాడు అక్కడ నుంచి త్రోసిపో పడ్డాడు అందుకే పదోచులు అంటాడు మరియు ఒక గొప్ప ప్రకటన గం పన్నెండు పది మరియు ఒక గొప్ప స్వరము పరలోకముందు ఇలాగ చెప్పుడు వింటుని రాత్రి మగలు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరం పడిన నప్పో పడద్రోయబడి ఉన్నాడు ఎక్కడికి భూమి మీదకి కనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయును ఇప్పుడు అధికారం మన క్రీస్తుదాయను అన్నాడు ఇప్పుడు యేసుప్రభు వారి సంపూర్ణమైన అధికారి ఇంతకుముందు అయితే భూలోక రాజ్యాలని వారి చూపించి నీగిస్తానని యేసు ప్రభుత్వం అన్నాడు కానీ ఇప్పుడు అధికారం ఎవరిదంటే పరలోకమందును భూమి మీద నాది సర్వాధికారం అన్నాడు నాకు అప్పగింపబడింది అన్నాడు మత్తి సువాతి ఎనిమిది అధ్యాయం పద్దెనిమిది వచ్చిన పిలిపి పత్రిక అధ్యాయం తొమ్మిది నుండి పన్నెండు వచ్చిన వాళ్ళు కూడా అంటాడు పరలోకమందు ఉన్న వారిలో కానీ భూమి మీద ఉన్న కానీ భూమి కింద ఉన్నవారిలో కానీ ప్రతి వారి మోకాలు ఏసునామం వంగునట్లు ప్రతి వారి నాలుక తండ్రైన దేవుని మహిమార్ధమ యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లు అన్ని నామాల కంటే పైనామం అంటే అధికారాన్ని ఆయనకి అప్పగించునన్నాడు మూడు లోకాలు ఇప్పుడు సర్వాధికారి ప్రభు అయిన యేసు ఇది ఆయన శిలువులో సాధించిన విజయం ఆ విజయాన్ని బట్టి అపవాదికి వాటమి వాటమి చెందిన అపవాది ఇప్పుడు పడద్రోయబడ్డాడు ఎక్కడ పడద్రోయబడ్డాడంటే పాతాళాన్ని కాదు భూమి మీదకే భూమి మీద ఇప్పుడు వాడు గజం చేసుకోవాలి ఎవరిని మింగునాన్ని వెదుగుతూ తిరుగుతున్నాడు పేదడు మధుర పత్రిక ఐదు తొమ్మిది ఎనిమిది ప్రకారం రాత్రి మగళ్ళు విరామం లేకుండా పనిచేస్తున్నాడు కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేయండి సాతాను పుట్టుకనుగూచి బైబిల్ మాట్లాడలేదు ఎస్యా గ్రంథంలో మాట్లాడింది బబులూన్ రాజుని కూర్చి ఏసీఎల్ గ్రంథంలో మాట్లాడింది తూరు రాజుని కూర్చి దానియల్ గ్రంథంలో మాట్లాడింది పార్సిక రాజుని కూర్చి యశాగ్రాంతం ఇరవై రాజ్యాలు మాట్లాడింది రాజులను కూర్చి మకరం అన్నాడు తప్ప వాస్తవానికి మకరం అనగానే సాతాను కాదు కేరుబు అనగానే పడిపోయిన దూత కాదు పడిపోయిన దోతలు పాపం చేసిన దోతలు పాతాళలో బంధించబడ్డారు వాడి బయటకు వచ్చే ఛాన్స్ లేదు వాడికి మరి సాతాను ఎక్కడికి పడుతురే పడ్డాడు అంటే భూమి మీద పడదునే పడ్డాడు పాతాళానికి కాదు ఈ క్లారిటీ అవసరం కాబట్టి ఓపీరు గారి శిష్యులకు కానీ ఓపీరు గారికి కానీ నేను ఇచ్చే ఆరోగ్యకరమైన సూచన ఏంటంటే కథలు నమ్మటం ఆపండి బైబిల్ నమ్మటం ప్రారంభించండి వీళ్ళకే కాదు ఈ కథలు నమ్మేవాళ్ళు ఈ భూమి మీద ఎక్కడైనా తెలుగు వారు ఉంటే వాళ్ళందరికీ ఈ సందేశము ఉపయోగకరంగా ఉంటుందని కథలు నమ్మటం మానేసి బైబిల్ నమ్మటం ప్రారంభించాలని బైబిల్ నమ్మి నిత్య జీవానికి సాగిపోవాలని ప్రేమతో మిమ్మల్ని కోరుకుంటూ ముగిస్తున్నాను మీ అందరికి కూడా వందనాలు